హాయ్ హలో వెల్కమ్ టు ఎన్9 మీడియా ఈ మధ్య కాలంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని భారత రాజ్యాంగాన్ని కించపరుస్తూ చాలా మంది చాలా పోస్టులు పెడుతున్నటువంటి క్రమంలో మన ఎన్9 మీడియా వేదికగా దిగంబర్ కాంబ్లే గారిని అలాగే నవీన్ కుమార్ వడ్డే గారిని పిలిచి చాలా లోతుగా పూర్తి ఆధారాలతో కూర్చున్నటువంటి విషయాలను బయట తీసుకురావడం జరిగింది ఆ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ మీద చేస్తున్నటువంటి విషయంలో మీరు ఎవరైనా మాతో బహిరంగ చర్చకు సిద్ధమా అని చెప్పేసి ఇచ్చిన సవాళ్లు కూడా ఎవరు స్పందించలేకుండా అక్కడికి ఆగిపోయింది అయితే ఈ విషయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ సంబంధించిన విషయంలో మన ఆధారాలతో అన్ని విషయాలను చెప్పిన తర్వాత బాబాసాహెబ్ గారి గురించి కాకుండా మహాత్మా జ్యోతిరావు పూలే అలాగే సావిత్రిబాయి పూలే గురించి చెడుగా ప్రచారం చేస్తూ అసలు వాళ్ళు చదువుకోలేదు వాళ్ళకి చదువు రాదు వాళ్ళు కేవలం బ్రిటిష్ తొత్తులు అని మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో కొంతమంది పోస్టర్లు వేసి మరీ ప్రచారం చేస్తా ఉన్నారు ఆ విషయాల మీద మనతో పూర్తి ఆధారాలతో మాట్లాడడానికి నవీన్ కుమార్ వడ్డే గారు ఉన్నారు అన్న వెల్కమ్ టు ఎన్9 మీడియా అన్న ఇక్కడ ఈ విషయాలన్నీ మాట్లాడుకున్న ముందు నా పర్సనల్ విషయం కూడా మిమ్మల్ని అడుగుతానున్నా ఒక కమ్మ కులానికి చెందినటువంటి మీరు బాబాసాహెబ్ గురించి బుద్ధుని గురించి పూలే గురించి దేశ చరిత్ర గురించి ప్రపంచ చరిత్ర గురించి చాలా లోతుగా ఇంత లోతుగా చరిత్రని తెలుసుకోవాలనే ఆలోచన మీకు ఎక్కడ వచ్చింది మీకు ఎవరు స్ఫూర్తి యా పర్సనల్ ప్రశ్న అయినా సరే పబ్లిక్కి ఇంతవరకు నా క్యాస్ట్ ఎవరికి తెలియదు సో తెలిసినా ఇబ్బంది లేదు అంటే క్యాస్ట్ గురించి చిన్న విషయం ఏంటంటే మీరు ఇవన్నీ మాట్లాడుతుంటే మీరు క్రిస్టియన్ ఒక దళిత క్రిస్టియన్ అని చాలా మంది అనుకుని మిమ్మల్ని క్రిస్టియన్ ముద్ర ఈ క్రిస్టియన్ తొత్తులు అని మాట్లాడుతున్నారు దాని గురించి నేను దళితుడు అనుకునేవాడి తొత్తు అనుకునేవాడి ఏమని అనుకునేవాడి ఐ డోంట్ కేర్ ఎందుకంటే నేను క్యాస్ట్ సిస్టమ్ లాద్దని బయటకు వచ్చినాను నాకు అంతా ఒకటే సో యాక్చువల్గా నా విషయంకి వచ్చేసరికి నేనెందుకు బాబాసాహెబ్ని ఓన్ చేసుకోవటము పూలే గారిని ఓన్ చేసుకోవటము ఎవరన్నా వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు లేదు వాళ్ళు తప్పు మా నాయకుడు బాబాసాహెబ్ రైట్ లేకపోతే మా మహాత్ముడు పూలే రైట్ అని ఎందుకు వాదిస్తా అంటే నేను నా ఐడెంటిటీని ఎత్తుకునే క్రమంలో అసలు నేను ఎవరిని అసలు ఈ వర్ణ వ్యవస్థలో వర్ణాశ్రధర్మంలో నేను శూద్రుడిగా ఎందుకు మారాల్సి వచ్చింది ఎందుకంటే నేను నేను ఎవరిని అనే క్రమంలో నా పూర్వీకులు ఎవరు వాళ్ళు ఎవరు అన్న ఎత్తుకులాటలో నా పూర్వీకులు రాజ్యాలు చేసినారు నా పూర్వీకులు ఈ ద్రవిడ ప్రాంతాన్ని ఏలినారు నా పూర్వీకులు ముస్లిం పాలకుల నుంచి ఈ ద్రవిడ ప్రాంతానికి స్వతంత్రం తీసుకొచ్చినారు అంటే మేము చోళ రాజ్యాన్ని కూడా జయించినారు నా పూర్వీకులు ఇంత ఘనచరిత్ర ఉన్న మేము శూద్రులుగా ఎందుకు మారినామో మేము శత్రులుగా కావాలి కదా వర్ణాశ్రమ ధర్మం ప్రకారము ఎవరైతే రాజ్యం చేస్తాడో వాడు శత్రుడు ఎవరైతే వ్యాపారం చేస్తాడో వాడు వైశ్యుడు ఎవరైతే ఈ వైదిక వేద మంత్రాలు ఈ కర్మకాండాలు చేపిస్తూ చేస్తూ ఆ వేద పాఠనం చేస్తూ వాడు బ్రాహ్మణుడు ఎవరైతే పై ముగ్గురికి సేవ చేస్తాడో వాడు శూద్రుడు ఇది వర్ణాశ్రమ ధర్మం సో ఈ రాజ్యరిక వ్యవస్థలో ఉన్న నేను శత్రుడిని కావాలి కానీ రాజ్యం చేసిన శత్రుడిని కావాలి కానీ ఈ శూద్రునికి ఎట్లొచ్చినా అన్న కోణం ఒక మైండ్లో పడిపోయింది అట్లా నా ఐడెంటిటీ తెలుసుకోవాలి అసలు నేను ఎందుకు ఇట్లా మారినా నన్ను ఎందుకు ఇట్లా చేసారు వీళ్ళు ఎవరు చేసారు ఇదంతా 18-19 ఇయర్స్ అప్పుడు అప్పుడు శాఖలకు వెళ్తూ నేను ఆర్ఎస్ఎస్ శాఖకు వెళ్ళేవాడిని చిన్నప్పటి నుంచి నాకు ఆ కాషాయ జెండా దగ్గర వందనం అన్న ఆ ప్రేరణ చాలా ఇప్పటికీ ఆ సాంగ్ నేను వింటా నాకు ఏమి ఇబ్బంది లేదు నాకు ఇష్టం అది కాకపోతే అక్కడ ఈ ఆలోచన వచ్చినప్పుడు నేను వాళ్ళతో పంచుకుంటున్నప్పుడు వాళ్ళు నన్ను ఒక థ్రెట్ గా చూడటము సమానం దాటవేయటము ఎంతసేపు ముస్లింస్ కి వ్యతిరేకంగా క్రిస్టియన్స్ వ్యతిరేకంగా నా దగ్గర మాట్లాడటము నాతో మాట్లాడుకుంటాము అట్లా నా బ్రెయిన్ వాష్ చేసారు చెయ్యాలన్న నాకు అనిపించింది వీళ్ళేదో నన్ను బ్రెయిన్ వాష్ చేస్తారు నా అనుమానాలు తీరుస్తలేరు ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి మనిషికి ఒక ఆలోచన వచ్చిందంటే ఆలోచన క్లియర్ కానంత వరకు వాడు ఆలోచన కానీ పిచ్చోడైపోతాడు అట్లా నేను నా ఐడెంటిటీ కోసము నేను ఎందుకు శూద్రునిగా ఉండాలా నేను శత్రుని ఎందుకు అనిపించుకోవద్దు అన్న అదొక మైండ్ సెట్ ఈగోయిస్టిక్ కాన్సెప్ట్ లో ఇట్లా చరిత్ర అవ్వకుండా వెళ్ళినప్పుడు ఒక కోర్ట్ కేసు గురించి వినటం జరిగింది కమ్మల మీద బ్రాహ్మణులు కోర్ట్ కేసు వేసినారు వీళ్ళు చౌదరి అని పెట్టుకున్నందుకు సంథింగ్ ఏదో ఆ కులం పేరుతో అని ఫైన్ కూడా వేసినారు అన్న కోర్ట్ కేసు గురించి అయినప్పుడు ఏమో వీళ్ళకి ఇంత బల్పింది అంటే ఇప్పుడున్న సోషల్ సామాజిక పరంగా బలంగా ఉన్న ఒక వర్గం సామాజిక వర్గం అంటే బలంగా ఉంది వీళ్ళ మీద వీళ్ళు కేసు వేసి మళ్ళీ ఫైన్ వేయించి ఇంత బల్పు వీళ్ళకి ఎక్కడిది అన్న కోణం చెల్లుతున్నప్పుడు అసలు మేమేవరము ఈ కమ్మ సామాజిక వర్గము అంటూ నేను లోతుల్లోకి వెళ్ళినప్పుడు పూర్వీకులు రాజ్యాలు చేసినారు వాళ్ళు ఇక్ష్వాకు వంశం నుంచి ఉన్నారు ఏ ఇక్ష్వాకు వంశము బుద్ధుని ఇక్ష్వాకు వంశం ఈ డూప్లికేట్ రాముని ఇక్ష్వాకు వంశం కాదు ఈ రాముడు అని కల్పిత పాత్ర అది డూప్లికేట్
ఇక్ష్వాకు వంశానికి జోడించి బుద్ధునాలు నన్ను కలుపుకొని కథలు పడ్డారు అంత డూప్లికేట్. ఓకే, ఆ చరిత్ర లేదు భారతదేశంలో. ఇట్లా ఎంతో ఈ బుద్ధుని వంశానికి వెళ్ళినప్పుడు మేము హిందువులు ఎట్లయినాము, మేము ఈ బ్రాహ్మణుల పూజల పునస్కారం ఎట్లా చేస్తున్నాము, బుద్ధుడు అన్న కాన్సెప్ట్ వచ్చినప్పుడు వ్యతిరేకం కదా, తిరస్కరించినాడు కదా, మేమెందుకు మళ్ళీ ఇది చేస్తున్నాం అన్న ఆలోచన వచ్చింది. అట్లా చేస్తున్నప్పుడు నేను ఒక సోదరుని దగ్గర పోయి, ఇప్పుడు నా కమ్మలకు నేను కమ్మ కదా, నాకు ఈ గోత్రం ఉంది కదా, మరి మాలలకు కూడా ఈ గోత్రం ఉంది కదా, నేను కమ్మ కదా, నా ఇంటి పేరు ఇది కదా, మరి మాలలకు కూడా ఇంటి పేరు ఉంది కదా, మరి వాళ్ళు మేము ఒకటే కదా. అంటే గోత్రము ఇంటి పేరు అంటే ఒక ఇంటి పేరు ఎట్లా వస్తుంది, ఒక ఇంటి నుంచి వస్తాను కదా ఇంటి పేరు పెట్టుకునేది, ఒక గోత్రం నుంచి వస్తాను కదా ఇంటి పేరు పెట్టుకున్నాను, మళ్ళీ వాళ్ళు మాల నేను కమ్మ ఎట్లయితా, మేమంతా ఒకటే కదా అని ప్రశ్న వేసినప్పుడు అన్న నన్ను కింద నుంచి పైదాకా చూసిండు. ఆ అన్న ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఏమంటామంటే చూసి ఆయన ఏమనుకుంటుండు, నే ఏదో కెలుపుతుండు నన్ను అన్న కోణంలో కొద్దిగా హిచకిచాయించిండు. నేను చెప్పిన, అన్న న్యాయం అడుగుతున్నా, ఇవైతే నేను షాకకు పెట్టుకొని షాకలో వాళ్ళు నాకు సమాధానం చేయలే, వాళ్ళు నాకు ఎంతసేపు ముస్లింలు క్రిస్టియన్లు అని చెప్పేసి ఉల్టా సీదా నా మైండ్ ఎడగొడుతురు, నేను న్యాయంగా నా ఐడెంటిటీ కోసం మీ దగ్గరకు వచ్చినంటే అన్న అప్పుడు కొద్దిగా నా మీద నమ్మకం కలిగి ఓపెన్ అప్ కాలే, ఇంకా ఓపెన్ అప్ కాకుండా ఏం చెప్పకుండా, తమ్ముడు సరే నువ్వు నేను ఒక మూడు పుస్తకాలు చెప్తా చదువు అన్నాడు. చదువు, నువ్వు ఫస్ట్ జ్యోతిబా ఫూల్ యొక్క గులాంగిరి చదువు. నాకు అప్పుడే తెలుసు జ్యోతిబా ఫూల్ అంటే, నాకు అప్పుడు తెలియదు, అంటే నా నేను పెరిగిన సామాజిక వర్గం అని నేను నడిచిన ప్రయాణంలో ఫస్ట్ టైం వింటున్నా జ్యోతిబా ఫూల్ పేరు. ఆ గులాంగిరి పుస్తకం చదువు, తర్వాత అన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్ చదువు అంబేద్కర్ గారిది. అంటే ఈయనేంది, ఈయన దగ్గరకు వచ్చిందని చెప్పి అంబేద్కర్ చదువు జ్యోతిబా ఫూల్ చదువు అంటే ఒక కైండ్ ఆఫ్ అప్పటికి ఆర్ఎస్ఎస్ లో ఉండడం అట్లా ఉంది. తర్వాత కాంశీరామ్ది చెంచా యుగం చదువు అన్నాడు. ఈయన అంతా ఏమేమో పుస్తకాలు చదువు, సరే నేను ఎదురు చెప్పాను మన సత్యం తెలుసుకోవాలా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక 2-3 ఇయర్స్ నుంచి కష్టపడుతున్నా, నా ఐడెంటిటీ ఏంది, అక్కడక్కడ చదివి లింక్అప్ చేసుకుని నాతో అయితలేదు, ఆ కనెక్టివిటీ కనిపెట్టాడు. నా ఇంటి పేరు అంటే నేను కమ్మ కదా, నా ఇంటి పేరు మాల ఇంటి పేరు ఒకటి ఎట్లయితుంది, నా గోత్రము మాలల గోత్రం ఒకటి ఎట్లయితుంది, ఇది నాకు మెయిన్ కాన్సెప్ట్. అట్లా చదువుకుంటూ వచ్చినప్పుడు అందులోకి వెళ్ళి చదువుతున్నప్పుడు ఆర్యులు బయట నుంచి వచ్చినారు, వాళ్ళు ఇక్కడున్న నాగజాతిని విడగొట్టినారు అన్న కాన్సెప్ట్లో ఇవన్నీ అర్థం చేసుకుంటూ వచ్చినప్పుడు అట్లా బాబాసాహెబ్ రచన పట్ల ఆకర్షితులను అవుతాము. ప్లస్ బాబాసాహెబే ఒక చోట ఆర్యన్ నేషన్ థియరీ ఖండించాలని చెప్పేసి వీళ్ళు ప్రచారం చేయటము, మళ్ళీ బాబాసాహెబే మళ్ళా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నాగజాతి ఉండేది, ఈ నాగజాతి వాళ్ళ భాష తమిళ భాష, వీళ్ళు రాకముందు ఇక్కడ బౌద్ధము ఫ్రడివల్లింది అని చెప్పటము, ప్లస్ వీళ్ళు వచ్చినాక బౌద్ధాన్ని నాశనం చేయటము, వీళ్ళ బ్రాహ్మణ మతం స్థాపించమని రాశాడు బాబాసాహెబ్. ఇదే నువ్వు చెప్పట్లేదు ప్రజలకు, కేవలము హూవర్ ద శూద్రాస్ లో బాబాసాహెబ్ ఆర్యన్ నేషన్ తిరిగి కొట్టేశారని చెప్తున్నారు, కానీ ఇదే అంట చెబుల్స్ ఎవరన్న విషయంలో బాబాసాహెబ్ ఇదంతా ద్రవిడులో ఉండేవాళ్ళు, నాగజాతి ఇది, వీళ్ళని ఆర్యులు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఆక్రమించారని రాస్తున్నారు, ఇదే నువ్వు చెప్పట్లేదు అన్న పాయింట్ దగ్గరకు వచ్చినాక ఇక్కడ ఏదో మోసం జరుగుతుంది, అసలు ఈ బ్రాహ్మణులు ఎవరు అన్న కాడికి వచ్చినాయి, ఈ బ్రాహ్మణులు ఎవరు అని వాళ్ళ గురించి స్టడీ చేయటం స్టార్ట్ చేసిన. స్టడీ చేసేటప్పుడు అన్ని వాళ్ళ పుస్తకాలే, ఏ చూసినా కానీ బ్రాహ్మణులు రాసిందే. అంటే అప్పుడు వాళ్ళే చదువుకున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ పుస్తకాలు చదివి వాళ్ళు తప్పు అని ఎట్లా చెప్తాము, వాళ్ళకి అనుకూలంగా రాసుకుంటారు కదా అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళ వేదాలు కానీ వాళ్ళ ఇతిహాసాలు రామాయణ మహాభారతం కానీ వాళ్ళ పురాణాలు కానీ అన్ని చదువుతున్నప్పుడు పురాణాల్లో ఒక దగ్గర బుద్ధుని పొగిడిరు, ఒక దగ్గర బుద్ధుని తిట్టిరు. అప్పుడు అనుకున్న బుద్ధుడు వీళ్ళవాడు కాదు, ఎక్కడ కథలవాడారు వీళ్ళు అన్న కులం. ఇంకా రామాయణం పరిశీలించినప్పుడు మహాభారతం పరిశీలించినప్పుడు ఇక వేదాలు చదువుతున్నప్పుడు కాన్సెప్ట్ అర్థమైపోయింది, వీళ్ళు బయటోలే, వీళ్ళు బయటలు కాదని ఎవరు చెప్తారు ఇప్పుడు అన్న ఒక స్టడీ చేసిన. అంత బ్రాహ్మణులు వెళ్తారు, ఇక అక్కడిక్కడ అమ్ముడు పోయిన చెంచాలు ఉంటారు, బహుజన సామాజిక వర్గం నుంచి కూడా ఆర్యన్ నేషన్ థియరీ ఫేక్ అని చెప్పి చెంచాలు ఉంటారు కాదన్ను, కాకపోతే పని కట్టుకొని ఇప్పుడు బహుజన సామాజిక వర్గం చివరి కూడా ఆర్యులు బయటలు అని చెప్పేసి ఎక్కువ మాట్లాడింది లేదు, ఆ మీడియా కానీ లేదు మనకు, ఎందుకంటే బ్రాహ్మణ పంజాబ్ మీడియా అది, సో ఆ మీడియాలో మనకు వాయిస్ వినిపిస్తానికి ఎక్కడ లేదు. ఇప్పుడున్న టెక్నాలజీ అప్పుడు లేదు, ఇండిపెండెన్స్ కి పూర్వం లేదు, ఇండిపెండెన్స్ తర్వాత కూడా ఒక 10-20 సంవత్సరాలు లేనిలేదు. సో వాళ్ళే మేము బయట స్వతంత్రం రాకముందు వాళ్ళే మేము బయటలోమని చెప్పి రాసుకున్నారు వాళ్ళ పుస్తకాలలో, స్వతంత్రం వచ్చినాక కాదు మేము ఇక్కడోళ్ళమే మేము మూలవాసులమని చెప్పుకున్నారు అని చెప్పుకుని రాసినప్పుడు మెయిన్ స్ట్రీము
హిస్టోరియన్స్ ఏం చెప్పారు, వీళ్ళ పక్షంగా మాట్లాడుతున్న ఈ టిఎం రామచంద్రన్ గాని, కెఎం శాస్త్రి గాని, ఎస్పి గుప్తా గాని, లేకపోతే శ్రీకాంత్ తెలుగేరి అని, ఇట్లా వీళ్ళు బీబీ లాల్ అని, ఎస్పి గుప్తా, వీళ్ళందరూ మాట్లాడుతుండగా వీళ్ళేం మాట్లాడుతారు అన్నప్పుడు, అసలు యాక్చువల్గా చరిత్ర కోసం ఏం కావాలి ఆధారాలు అన్న ఆలోచన వచ్చినప్పుడు, లింగ్విస్టిక్ పరంగా అంటే భాషాపరమైన, లిటరేచర్ పరంగా అంటే సాహిత్య పరమైన, ఆర్కియాలజికల్ పరంగా అంటే పురావస్తు శాఖ పరంగా, సోషియో ఆంథ్రోపాలజీ అంటే సామాజిక మానవ శాస్త్ర పరంగా, జెనెటికల్ గా అంటే జన్యు పరంగా ఆధారాలు కావాలా ఒక విషయం నిరూపించిన చరిత్రలో. సో మెయిన్ స్ట్రీమ్ హిస్టోరియన్స్ అందరు ఆధారాలు ఇస్తూ ఆదిలు బయటలని చెప్తారు. ఓకే, ఇప్పుడు ఈ బ్రాహ్మణులు ఈ ఆధారాలు ఏమి ఇవ్వకుండా కేవలం వాళ్ళకున్న మీడియాను బేస్ చేసుకొని విస్తృతంగా ఆర్యన నిషంత్రి కొట్టివేయబడింది అని చెప్తూ అంబేద్కర్ ఉపయోగించుకోవటము, అంబేద్కర్ కొట్టేసిందని, అంబేద్కర్ కొట్టేసిన ఉపయోగం అని, మళ్ళా ఇదే అంబేద్కర్ కాదు, ఆర్యులు రాకముందు ఇదంతా భారతదేశము నాగజాతిది, కశ్మీర్ నుంచి కన్యాకుమారికి తమిళ భాషలో మాట్లాడి ఇవన్నీ చెప్తలేరు అన్నవన్నీ డిసైడ్ అయినాక వీళ్ళు బయటలో డిసైడ్ అయిపోయినా. ప్లస్ వీళ్ళు ఇంకేం చేశారంటే, ఇప్పుడు ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరిగేటప్పుడు సిక్స్ కొట్టినప్పుడు, వికెట్ పడ్డప్పుడు, ఫోర్ కొట్టినప్పుడు చీర్ లీడర్స్ ఉంటారు, చీర్ గర్ల్స్ డాన్స్ చేస్తారు. అట్లా ఒక ముగ్గురు నాలుగు విదేశీలు పట్టుకొచ్చుకున్నారు, డేవిడ్ ఫ్రాలే అని, ఎర్నాల్డ్ కోయినాడ్ ఎస్ట్ అని, కోయినాడ్ ఎల్స్ట్, డేవిడ్ ఫ్రాలే, కోయినాడ్ ఎల్స్ట్, ఫ్రాన్సిస్ గౌతియర్, కెన్నెత్ అని ఒకడు ఉన్నాడు. ఇట్లా వీళ్ళతో కూడా ఈ ఆర్యన్ ఇన్వెస్టన్ తీరు తప్పని చెప్పించడం స్టార్ట్ చేసినారు. ఇట్లా కాదని చెప్పేసి వాళ్ళ సాహిత్యం చెప్పారు ఈ విషయం కూడా అని చెప్పడానికి, వాళ్ళ సాహిత్యంలో చూసినప్పుడు వాళ్ళు క్లియర్ గా రాసుకున్నారు, మేము లేచులమని, ఈ ప్రాంతం లేచే ప్రాంతం అని. వాళ్ళు భారతదేశానికి వచ్చినాక ఏ ప్రాంతంలో స్థిరపడ్డారు, ఆ ప్రాంతాన్ని ఆర్యవర్తం అని పిలుచుకొని, వింధ్యా పర్వతాలు అటు, హిమాలయాలు అటు, ఆ ప్రాంతం అంతా ఉంది. సో ఇప్పుడు అంతా వాళ్ళు ఒకడైనప్పుడు, ఈ దేశం అంతా ఆర్యులైనప్పుడు మమ్మల్ని ద్రవిడులను ఎందుకు వేరుపరిచినారు, మా భాషను ఎందుకు హేళన చేసినారు, మ్లేచే భాషను ఎందుకు హేళన చేసినారు అన్న ఆలోచన వస్తుంది కదా. ఇట్లా వచ్చినప్పుడు ఆడేవాడు జైపూర్ డైలాగ్స్ అని, వాడు 2 కోట్లు ఇస్తాము తప్పని నిరూపిస్తాను, ఇవన్నీ ఇవన్నీ అంటే, అచ్చా వీళ్ళకు మీడియా ఉంది, మాకు వాయిస్ లేదు, వీళ్ళకు వాయిస్ ఉంది, సో వీళ్ళని ప్రజలకు సక్సెస్ఫుల్ గా తీసుకెళ్లిపోయారు అని అప్పుడు డిసైడ్ అయింది. ఏంటంటే అంబేద్కర్ రచనల్లో, ఈ జ్యోతిబా ఫూలే రచనల్లో, లేకపోతే బహుజన నాయకులు వీళ్ళు పెరియార్ని దిటిపిస్తారు, నారాయణ గురుని దిటిపిస్తారు, రైదాస్ ని దిటిపిస్తారు, ఒకరికి పోడతారు, ఒకరికి దిటిపిస్తారు, వీళ్ళందరి కాన్సెప్ట్ ప్రజలకు తీసుకుపోవాలా, వీళ్ళకి ఎగ్నెస్ట్ ఎవరు వచ్చినా గానీ మనం వాయిస్ ఇచ్చి వాళ్ళు తప్ప నిరూపించాలి, ఎందుకంటే మన దగ్గర ఆధారాలు ఉన్నాయి, చరిత్ర మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే, వాళ్ళు ఎవరినైతే తీసుకొని తప్పని చెప్తారో, ఏ ఆధారాలు తీసుకొని తప్పని చెప్తారో, ఆధారాలను బట్టి వాళ్ళు తప్పు చెప్తున్నారు, వీళ్ళు ఇంటర్ప్రిటేషన్ తప్పిస్తారని చెప్పి మనం నిరూపించవచ్చు. అంటే ఇక్కడ ఈ విషయాలు, బ్రాహ్మణ సంబంధించినటువంటి విషయాలు, మీడియా సంబంధించిన విషయాలు పక్కన పెడితే, ఈరోజు మిమ్మల్ని పిలవడానికి కారణం ఏంది అని అంటే, మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలేల మీద జరుగుతున్న విష ప్రచారం. ఈ విషయంలో వాళ్ళు అంటున్న విషయం ఏంది అని అంటే, అసలు జ్యోతిరావు పూలే చదువుకోలేదు, సావిత్రిబాయి పూలే చదువుకోలేదు, వాళ్ళు కేవలం బ్రిటిష్ తొత్తులుగా పనిచేసారు, వాళ్ళు అక్కడ ఉన్నటువంటి సంస్థలకు పనిచేశారు తప్ప వాళ్ళు చదువుకోలేదు అనేది వాళ్ళు అంటున్నారు. మీరేమో ఆయన చదివిన పుస్తకాల ద్వారా, ఆయన రాసిన పుస్తకాల ద్వారా జ్ఞానోదయం అంది అని మీరు అంటున్నారు. అంటే వాళ్ళు చెప్తున్నటువంటి బ్రిటిష్ సంబంధించినటువంటి తుత్తు విషయంలో మీరేమంటారు? సో ఇప్పుడు ఇక్కడ దాగులమూతలు ఏం లేదు, నేను ఆ పోస్ట్ కూడా ప్రింట్ తెచ్చుకున్నా. ఓకే, ఇది ఇది పోస్ట్ అమరప్రసాద్ అనే అతను పోస్ట్ పెట్టినాడు. ఇతను ఈ పోస్ట్ కంటే ముందు ఒక పోస్ట్ పెట్టినాడు ఫేస్బుక్ లో, సావిత్రిబాయి పూలే లేకపోతే జ్యోతిబా పూలే ఇద్దరి మీద పోస్ట్ పెడుతూ, వీళ్ళు చదువుకోలేదు, నేను రిఫరెన్స్ తో సహా మాట్లాడతాను, నేను తప్పని నిరూపిస్తే 100,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి పోస్ట్ పెట్టిండు. ఆ పోస్ట్ తర్వాత రిఫరెన్స్ తో ఈ పోస్ట్ పెట్టిండు, ఒక 4 బుల్లెట్ పాయింట్స్ పెట్టి రిఫరెన్స్ ఏమిచ్చిండు, జ్యోతిరావు ఫూలే అత ధనంజయ కీర్ పేజెస్ 1-11 అని చెప్పేసి రిఫరెన్స్ ఇచ్చిండు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇక నేను కమ్మ సామాజిక వర్గం నుంచి వచ్చి ఎట్లా అంబేద్కర్ ఓన్ చేసుకున్నా, ఎట్లా జ్యోతిబా ఫూలేని ఓన్ చేసుకున్నా, మీకు డౌట్ క్లారిటీ ఉంటుంది, ఎందుకంటే నేను నా ఐడెంటిటీని రివీల్ చేసుకోవటానికి, నా ఐడెంటిటీ తెలుసుకోవటానికి, నేనెవరని తెలుసుకోవటానికి ఈ మహానుభావుల యొక్క రచన ఆధారమై సపోర్ట్ చేసిన కాబట్టి నేను అలా ఓన్ చేసుకున్న. వాళ్ళ ఐడియాలజీ ఇంక్లూజివ్ ఐడియాలజీ, నాకు అది నచ్చింది, బహుజన సుఖాయ, బహుజన హితాయ, వాళ్ళ సంక్షేమం, వాళ్ళ సంతోషం కోసం వాళ్ళ జీవితాన్ని త్యాగం చేశారు, అది నాకు నచ్చింది ఇంక్లూజివ్ ఐడియాలజీ. ఇప్పుడు ఏ ఆర్యులు బయట నుంచి వచ్చినారు బ్రాహ్మణులు అని చెప్తున్నారో వాళ్ళది ఎక్స్క్లూజివ్ ఐడియాలజీ, వీళ్ళు విడగొడతారు, అందరు సమానం కాదని చెప్తారు, ప్లస్ అందరిపైన వీళ్ళుండి కింద వాళ్ళని వాళ్ళ తొత్తులుగా ఉంచుకొని వాళ్ళు రాజ్యం చేయడానికి వాళ్ళ గుప్పిలో చెప్తున్నా. ఎందుకంటే మళ్ళీ ముందు ముందు చాలా విషయాల మీద మనం చర్చలు చేద్దాము.
అది ఇక్కడ కేవలం పూలే గారి విషయంలో ధనంజయ్ కీర్ రాసిన పుస్తకంలో 1వ పేజీ నుండి 11వ పేజీ వరకు మనం చదివితే అర్థమైపోతుంది ఇప్పుడు చదువుకోలేదని చదువుకోలేదు ఇప్పుడు ప్లస్ ఏమని రాస్తున్నంటే ఇది సావిత్రిబాయి ఫూలే టీచర్ ఎలా అయింది టీచర్ ట్రైనింగ్ తీసుకోలేదు అక్షరముఖ రాని సావిత్రి కాలేజీకి పోలేదు స్కూల్కి పోలేదు అని చెప్పి ఏదో వాడిని బ్రాహ్మణులు ఎట్లా వాడిని బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని మెదడులకు ఎక్కించారో అదంతా అక్షరూపం పెట్టినాడు ఇక్కడ సో ఇప్పుడు అదే ధనంజయ్ కీర్ పుస్తకం ఇది జ్యోతి మహాత్మా జ్యోతిరావు ఫూలే ధనంజయ్ కీర్ అదే పుస్తకం నుంచి ఒక్కటి నుంచి 11 పేజీలు చదువుకుంటూ పోతే ఇదంతా అబద్ధం చెప్పిండు ఈ చెప్పిన దాంట్లో ఫస్ట్ రెండు పాయింట్లు ఉంటాయి ఇలా ఏంటి గోరే అనే అసలు పేరు పూల వ్యాపారం చేసినట్టు ఫూలేగా మారింది అని చెప్తున్నాడు అంత మాత్రం ఏముంది కులమే మారలేదు కదా సర్నేమ్ మారింది ఎందుకంటే వాళ్ళకు చాలా సార్లు చాలా విషయాలు మారుతున్నాయి అంత మాత్రం ఈయన వచ్చి బాపురన్ అని చెప్పేసుకొని బాపురన్ లాగా పోకడలు పోలే కదా సమాజానికి ఏం అబద్ధం చెప్పలే కదా అవునా అది అది కానీ నెక్స్ట్ పాయింట్ ఎక్కడైతే సింథియాస్ ఫారర్ క్రిస్టియన్ మిషనరీ పేరు ఎత్తున్నాడో అదే క్రిస్టియన్ మిషనరీ దగ్గర జ్యోతిబా ఫూలే గారి భార్య సావిత్రిబాయి ఫూలే టీచర్ ట్రైనింగ్ కంప్లీట్ చేసింది అన్న విషయం ధనంజయ్ కీర్ రాసిన బుక్ లో ఓకే అంటే సింథియా ఫారర్ కి సింథియాస్ ఫారర్ కి ఆమె తొత్తుగా పనిచేయలేదా అట్లా ఇప్పుడు ఆమె దగ్గర టీచర్ ట్రైనింగ్ చేసి బయటకు వచ్చి ఈమె స్కూల్ పెట్టింది స్త్రీలకు అది పక్కన పెడితే ఆమె దగ్గర టీచర్ ట్రైనింగ్ చేసినంత మాత్రాన ఆమె దగ్గర చదువు చదువుకున్నంత మాత్రాన బ్రిటిష్ కి తొత్తుగా మారిందంటే మరి ఎల్కే అద్వానీ ఏడా చదివిండు ఇప్పుడున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏడా చదివిండు ఇప్పుడున్న అరుణ్ జైట్లీ ఏడా చదివిండు ఇప్పుడున్న పీయూష్ గోయల్ ఏడా చదివిండు ఇప్పుడు వీళ్ళందరూ తొత్తులా క్రిస్టియన్ మిషనరీ స్కూల్ క్రిస్టియన్ మిషనరీ స్కూల్ చదివిరు అంటే ఇప్పుడు క్రిస్టియన్ మిషనరీస్ కి తొత్తులా క్రైస్తవ్యానికి తొత్తులా అంటే ఈ వీళ్ళని అన్నప్పుడు అది కూడా నిజమే అయితే ఈ లాజిక్ ప్రకారం ఆమె దగ్గర చదువుకొని ఈమె టీచర్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చి ఈమె సొంతంగా మొట్టమొదటి భారతీయులు స్థాపించిన మొట్టమొదటి స్త్రీల స్కూల్ ఓకే వీళ్ళకంటే ముందు క్రిస్టియన్ స్థాపించినారు అక్కడే కదా ఆమె ఇప్పుడు సింథియాస్ ఫెరర్ దగ్గర ఈమె స్త్రీగా ఉండి ఇక టీచర్ ట్రైనింగ్ కోర్స్ చేసిందంటే వాళ్ళు స్థాపించారు ఈమె చదువుకొని వాళ్ళ దగ్గర సొంతంగా భారతదేశం భారత గడ్డపై ఒక బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చి స్త్రీల కోసం ఒక పాఠశాల పెట్టడం అనేది ఫస్ట్ ఈమె ఆ క్రెడిట్ ఈమెకి ఇస్తాం అందుకే ఈమె మనకు గురువుగా మనం మాట్లాడుకుంటాం ఆ విషయం పక్కన సో ఇప్పుడు ఇదే విషయాన్ని ఈ ధనంజయ్ కీర్ అనేవాడు ఈ పుస్తకం రాసినాడు కదా ఇప్పుడు ఇట్లా ఇది అబద్ధం కదా మరి ఇక్కడ ఈమె సావిత్రి ఫూలే టీచర్ ఎలా అయింది టీచర్ ట్రైనింగ్ తీసుకోలేదు అక్షరముఖ రాదు కాలేజీకి పోలేదు స్కూల్కి పోలేదు అన్న విషయాలు నిజమని చెప్తూ రిఫరెన్స్ ఇస్తూ జ్యోతిరావు ఫూలే ఆథర్ ధనంజయ్ కీర్ పేజెస్ 1-11 అని రాసినప్పుడు వాళ్ళు విషయాలు లేవు కదా ఇక్కడ 100,000 రూపాయలు అది తప్పని చెప్తే 100,000 రూపాయలు ఇస్తాను కూడా అంటున్నాడు మరి తప్పు 100,000 రూపాయలు ఇవ్వాలా ఆ 100,000 రూపాయలు మనకి ఏమొద్దు కానీ అలా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చి మంచి చదువు చెప్పిస్తే చాలు వీళ్ళగా తయారు చేయకుండా ఇప్పుడు ఆ బ్రాహ్మణులకు బానిసలు చేయకుండా వాళ్ళు స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే విధంగా వాళ్ళకి మంచి చదువు చదివిస్తే అలా పైసలు పెట్టి ఆ పైసలు వద్దు మనకు ఆ పాపస్ మనకు వద్దే వద్దు ఆ బాపనలు తత్వంగా ఆ పిల్లలు వీళ్ళగా బానిస కావద్దు ఓకే వాళ్ళకు స్వతంత్రంగా ఆలోచన చేసుకునే ఆ ఎన్విరాన్మెంట్ కల్పిస్తే చాలు మనం ఓకే వెరీ గుడ్ సో అది పక్కన పెడతాం పైసలు ఇస్తాం ఇక్కడ ఇంకా ఏం ఉందంటే ఇక్కడ 8వ పేజీలో 9వ పేజీలో విద్యను అందరికి అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పడినాక జరిగింది ఓకే మరి ఆ విషయం ఎందుకు చెప్తున్నాడు బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాతనే చదువుకున్న అందరికి విద్య అనేది సార్వత్రికం జరిగింది బ్రిటిష్ ప్రభుత్వం కలహాయంలో అంతకుముందు విద్య పైన బ్రాహ్మణుల గుత్తాధిపత్యం ఉండేది బ్రాహ్మణుల పిల్లలకే విద్య అందుబాటులో ఉండేది ఏమంటే క్షత్రియ పిల్లలు వైటలు కావచ్చు ఇంకెవరికి లేదు చదువు ఆ విషయం ఇక్కడ చెప్తున్నారు కదా దాన్ని ఎందుకు హైలైట్ చేస్తలేవు దాని మీద ఎందుకు దృష్టి పెట్టి దాని మీద ఎందుకు నువ్వు రీసెర్చ్ చేస్తలేవు ఈ తప్పుడు సమాచారం ఇవ్వాల్సిన ఆ బతుకు ఎందుకు అంట నేను ఆ అబద్ధపు బతుకు ఎందుకు అంటున్నా మళ్ళీ ప్రజల ముందుకు వచ్చేసి నేను రిఫరెన్స్ లేకుండా మాట్లాడితే నన్ను తప్ప నిరూపిస్తే 100,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి ఆ ఫేక్ ఇమేజ్ ఎందుకు క్రియేట్ చేయాలా నువ్వు చెప్పే అబద్ధాన్ని ప్రజలు నమ్ముతానికి నమ్మబలికి ఇచ్చేయటానికి నువ్వు చేస్తున్న వ్యవహారం అంతా ఫాల్తో వ్యవహారం ఆ బ్రాహ్మణులకు బానిసగా మారిపోయి చేస్తున్న వ్యవహారం అది ఓకే కానీ అదే బుక్ లో అదే ధనంజయ్ కీర్ జ్యోతిబా ఫూలే యొక్క జీవిత చరిత్ర రాస్తూ ఏ సింథియాస్ ఫెరర్ కి తొత్తులుగా మారినారని చెప్తున్నావు ఆమె దగ్గరనే మీ టీచర్ ట్రైనింగ్ కోర్స్ కంప్లీట్ చేసిన విషయం చెప్తున్నాను కదా కంప్లీట్ చేసినాక బయటకు వచ్చినాక బ్రాహ్మణుల సహాయంతో స్కూల్ స్థాపిస్తానికి వీళ్ళు ప్రయత్నం చేశారు ఎవరు బ్రాహ్మణుల సహాయంతో ఇప్పుడు వీళ్ళు ఏదైతే స్కూల్ పెట్టారో ఆ స్కూల్ ని స్థాపించడానికి ఇదే పేజ్ నెంబర్ 25 ఇదే పుస్తకంలో ధనంజయ్ కీర్ రాస్తారు బ్రాహ్మణుడు ముందుకు వచ్చాడని చెప్పేసి చూడండి నేను అదే పుస్తకం చదువుతా
ఆర్థిక పరిస్థితి కొంత మెరుగైనాక జ్యోతిబా తన పాఠశాల మళ్ళీ తెచ్చాడు. అంటే ఒకసారి తన సొంత డబ్బులతోనే పాఠశాల ప్రారంభిస్తాడు. ప్రారంభించినాక మళ్ళా పైసలు లేక బంద్ చేస్తాడు. బంద్ చేసి ఉద్యోగానికి పోతాడు. ఉద్యోగి మళ్ళీ కొద్దిగా డబ్బులు సమకూర్చినాక మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. మళ్ళీ స్టార్ట్ చేసేటప్పుడు అదే వీళ్ళు బ్రిటిష్ తొత్తులుగా మారి, క్రిస్టియన్ మిషనరీకి తొత్తులుగా మారి, వాళ్ళు ఇచ్చిన పైసలతోనే చేస్తారు. మూతపడదు కదా స్కూల్, ప్రారంభించిన స్కూల్ మూతపడదు కదా, పైసలు లేకనే కదా మూతపడేసారు. మళ్ళీ స్టార్ట్ చేస్తుంది ఎట్లా, ఉద్యోగం చేసుకుని పైసలు కూడా కొట్టుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. స్టార్ట్ చేసినప్పుడు ఏమన్నా వస్తుందంటే, ఇక్కడ ఆర్థిక పరిస్థితి కొంత మెరుగైనాక జ్యోతిబా తన పాఠశాల మళ్ళీ తెరిచాడు. ఈసారి బడి పెట్టడానికి చోటు దొరకలేదు. ఎవ్వరు ఇల్లు ఇవ్వటానికి ఒప్పుకోలేదు. సమాజం యొక్క భయం వారికి. చివరికి గోవాండే చూపిన ఒక స్థలంలో బడి ప్రారంభమైంది. గోవాండే పాఠశాల కోసం ప్రతి నెల 2 రూపాయలు పలుకలు ఇతర సామాగ్రి ఇస్తున్నవాడు. జ్యోతిబా వ్యాయామ శిక్షకుడు లాహూజీ రంగరుట్ మాంగ్ రణబామార్ కలిసి చాలా మంది బాలికలను చేర్పించారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువైనాక ఒక బ్రాహ్మణ ఉపాధ్యాయుడు విష్ణుపంత్ అట్టే చాలా దయతో జ్యోతిబాకు సహాయపడడానికి అంగీకరించాడు. కానీ బ్రాహ్మణ వర్గాల ఒత్తిడికి తట్టుకోలేక 1-2 రోజుల్లోనే ఆయన తన ప్రయత్నం విరమించుకోవాల్సి వచ్చింది. పాఠశాల నిర్వహణలో జ్యోతిబా చాలా సమస్యలు ఎదుర్కొన్నాడు. బడి పెట్టడానికి స్థలం ఒక సమస్య అయితే, విద్యార్థులు తాగటానికి మంచినీళ్ళు తదుపరి సదుపాయాలు కూడా సమస్యలు అయ్యాయి. నిన్న జాతి పిల్లలను అందరూ వాడుకునే బావుల దగ్గరకు చెరువుల దగ్గరకు రానివ్వరు. అంచేత జ్యోతిబా వారి కోసం ప్రత్యేకంగా మంచినీళ్ళు తెచ్చి పెట్టేవాడు. పిల్లలు బడికి మోసుకు రావడానికి బట్టలు వేసుకు రావడానికి బట్టలు ఇచ్చేవాడు. విద్యార్థుల సంఖ్య బాగా పెరిగాక పక్కనే ఉన్న ఒక మొహమ్మదీయుని దగ్గర నుండి కొంత స్థలం అద్దెకు తీసుకొని ఇదంతా రాసి ఉంటుంది. అంటే ఇది ఆ పుస్తకం నేను ఈ పుస్తకం తీసుకొచ్చి ఏ పుస్తకాన్ని అయితే అతను పేర్కొన్నాడు అదే పుస్తకం ఎందుకు మాట్లాడుతున్నా అంటే, అబద్ధికుడు హమారా ప్రసాద్ అనేవాడు అబద్ధాలు చెప్తాడు, హమారా ప్రసాద్ అనేవాడు రిఫరెన్స్ ఇస్తే ఆ రిఫరెన్స్ ప్రకారం ఇక్కడ ఉండవు, అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నాడు, బ్రాహ్మణులకు తొత్తుగా ఉండి బ్రాహ్మణుల చేతిలో తయారైన అర్బన్ ఉగ్రవాది, మన బహుజన ఇంటెలెక్చువల్స్ వీళ్ళు అర్బన్ నక్సలైట్స్ అని ముద్ర వేసి సైడ్ లైన్ చేస్తారు, వీళ్ళు అర్బన్ ఉగ్రవాదులు, బ్రాహ్మణులది ఉగ్రవాదము. ఈ భారతదేశంలో ఎక్కడ బాంబు పేలుళ్ళు వెళ్ళినా గానీ వాటి వెనకాల అంతా బ్రాహ్మణులే ఉన్నారు, బ్రాహ్మణ ఉగ్రవాదులే పనిచేసినారు. విత్ ఎవిడెన్స్ మాట్లాడతా నేను. అందుకే ఇంత ధైర్యం చెప్తున్నా. ఈ నేను ఎవిడెన్స్ పెట్టేది అంటే, ఇట్లా పేజీ నెంబర్లు పెడితే, ఇట్లా పుస్తకాలు పెట్టేది అంటే, ఇవి ఎవడు చదువుతలే, నేను చెప్పిందే నమ్ముతారు, నేను పెట్టిందే నిజం అనుకుంటారు అనే ప్రాబ్లం ఏమైతుందంటే, యాంటీ బహుజన్ మీడియా వీళ్ళకు బాగా సహాయం చేస్తుంది. ఓకే, మనకు వాయిస్ సరిగా ఉండదు, మనకు ప్లాట్ఫామ్ అనేది. ఉదాహరణకు ఏ సుమన్ టీవీలో అయితే మాట్లాడిండో నా దృష్టిలో యాంటీ బహుజన్ మీడియా, ఏ సిగ్నేచర్ స్టూడియోస్ లో మాట్లాడిండో నా దృష్టిలో యాంటీ బహుజన్ మీడియా. ఎందుకంటే ఏకపక్షంగా ఒక వ్యక్తి వాయిస్ వినిపించినప్పుడు దాన్ని రిఫరెన్స్ కూడా చూపించాలి. రిఫరెన్స్ చూపించినప్పుడు పరిశీలన చేసుకుని నిజాన్ని సమాజంలో తీసుకపో. ఇప్పుడు జ్యోతిబాబులే చదువుకోలేదా, అంగుడ చాప అన్న విషయం 1-11 పేజీలు అని చెప్తున్నారు కదా, అందులో తీసుకుపో. ఆ 1-11 పేజీలో తండ్రి జ్యోతిబా గోవిందరావు, తండ్రి గోవిందరావు జ్యోతిబా ఫూలేని బ్రిటిష్ వాళ్ళు స్థాపించిన స్కూల్లో చేర్పిస్తే ఒక బ్రాహ్మణుడు వచ్చి తండ్రి యొక్క మైండ్ చెరిచి స్కూల్ మాన్పించడం విషయం ఉంటుంది, అది ఎందుకు మాట్లాడతలేవు. తర్వాత ఒక మొమ్మదీయుడు ఒక క్రైస్తవుడు వచ్చి గోవిందరావు నచ్చజెప్పి పిల్లల భవిష్యత్తు పాడు చేయొద్దు, ఈ మూఢ నమ్మకాలు నమ్మొద్దు, పిల్లలను చదివి చదువు వాళ్ళకు భవిష్యత్ నిర్మిస్తుంది అని చెప్పాడు. మళ్ళా స్కూల్లో జాయిన్ చేసిన విషయం ఎందుకు మాట్లాడతలేవు? ఇదే 1-11 పేజీలో పడుతుంది కదా. అంటే ఇదే పుస్తకంలో ఇక్కడ మీరు ఆయన జ్యోతిరావు పూలే స్కూల్లో పెట్టిండు చదువు చెప్పిండు అనే విషయం చెప్తారు. అసలు జ్యోతిరావు పూలే చదువుకున్నాడు అనే విషయం పుస్తకంలో అదే ఉంది. 1-11 పేజీలో ఒకసారి అది ఏ పేజీలు ఉన్నది మరి ఆయన చదువుకోలేదు. 8వ పేజీ చదవండి, 9వ పేజీ చదవండి, ఓకే 10వ పేజీ చదవండి. నేను ఇంకా చదివి చూసి హైలైట్ చేసి మార్కింగ్ చేసి ఎట్లా బ్రాహ్మణులు చదువుకు దూరం చేసారు మన సామాజిక వర్గాన్ని, ఎట్లా జ్యోతిబా ఫూలే చదువు మాన్పించారు, ఒక బాపనోడు గోవిందరావు యొక్క చెవుల్లో దూరి ఇది మూఢ నమ్మకాలను నేర్పి అనర్థం జరుగుతుంది, అరిష్టం జరుగుతుంది, ఇంట్లో సాగు వస్తుంది అది వస్తుంది భయపెట్టి పిల్లగాని చదువు ఎట్లా మాన్పించిండు. మళ్ళీ అదే గోవిందరావుకి ఒక క్రైస్తవ మిషనరీ ఒక మొమ్మదీయుడు వెళ్ళి ఫార్సీడు వెళ్ళి చెప్పి తప్పు అదంతా అని నమ్మద్దు స్కూల్లో చేర్పి అనే విషయం ఇక్కడ ఉన్నాయి కదా స్పష్టంగా రాసి నేను అండర్లైన్ చేసుకొని నేను చదివి మళ్ళీ హైలైట్ చేసి అన్ని చెప్తున్నా కదా. ఇప్పుడు చూడండి, భారతదేశంలో విద్యావ్యాప్తికి తొలిసారిగా పెద్ద ఎత్తున ప్రయత్నం చేసిన సంస్థ బాంబే నేటివ్ ఎడ్యుకేషన్ సొసైటీ. ఈ సంస్థ 1820లోనే కొన్ని పాఠశాలలు తెరిచింది అని చెప్పుకుంటూ వెళ్తూ 10వ పేజీకి వచ్చేసరికి
శూద్రులకు అతిశూద్రులకు చదువుకునే హక్కు లేదని ఒక బ్రాహ్మణులకు మాత్రమే హక్కు ఉన్నదని ప్రజలు నమ్మడం ముఖ్యమైన అవరోధం. ఇవన్నీ విషయాలు చెప్పుకుంటూ వెళ్తూ అలాంటి రోజులలో గోవిందరావు ఫులే తన కొడుక్కి చదువు చెప్పించాలని అనుకున్నాడంటే అది సామాన్య విషయం కాదు. ఆ పసివాడు కూడా బుద్ధిగా బడికి వెళ్లి శ్రద్ధాశక్తులతో చదువుకోవటం మొదలు పెట్టాడు. ఇది పదో పేజీ. పదో పేజీలో ఉన్నదా? చదువుకున్నాడు అంటే గోవిందరావు అంటే వాళ్ళ నాన్న జ్యోతిరావు ఫులే వాళ్ళ నాన్న బడికి పంపించాడు. ఈ బడికి పంపించాక తర్వాత ఒక బాపన వచ్చి నేను జరగొట్టుకుంటే ఇదే పుస్తకం ఇదే పేజ్ లో ఉంది. పిల్లగాని చదువు మానిపించాడు ఇదే పేజ్ లో ఉంది. మళ్ళా తర్వాత ఈ పిల్లగాని యొక్క ఆలోచన విధానము పిల్లగాడి యొక్క చురుకుదనము షార్ప్నెస్ చూసి మళ్ళా అలా జ్యోతిరావు చూసి ముచ్చటపడిన పొరుగు వారిలో ఇద్దరు పండితులు ఉన్నారు. ఒక ఆయన జఫర్ బేగ్ మున్షి ఉర్దూ పర్షియన్ భాషను బోధించే ఉపాధ్యాయుడు. రెండో ఆయన లెజిట్ ఈయన మతాధికారి అంటే క్రైస్తవ మిషనరీ. వీళ్ళు మళ్ళా జ్యోతిరావును చదివించవలసిన అవసరాన్ని గురించి గోవిందరావు ఫూలేకు బాగా బోధించారు అని చెప్తూ తర్వాత మళ్ళీ స్కూల్లో జాయిన్ చేసినారు అన్న విషయం ఉంది. సో ఇక ఇదే 11వ పేజీలో ఈ బాపనతను ఎవరు ఈ గోవిందరావు దగ్గర గుమస్తా ఓకే అంటే ఫ్లవర్ షాప్ ఇట్లా చెప్పినట్టు పూల వ్యాపారం చేస్తాడు అట్లా ఫూలేని వచ్చింది గోరేన్న పేరు ఫూలేని వచ్చింది. సో ఈ గుమస్తాగా పనిచేస్తున్న బాపనతను ఈ జ్యోతిబా ఫూలే స్కూల్ పోయి చదువుకోవటం ఇంక నచ్చలేదు. కడుపు మండింది. గుమస్తాగా పని చేసినా కూడా ఎదుటి చదువుకోవద్దని కుట్ర మాత్రం ఉండదు. ఇప్పుడు మనోడు కదా బ్లడ్ కదా అలా ఇప్పుడు బాపనోడు కదా ఇప్పుడు చదువుకుంటుండే కూడా బహుజన సమాజం నుంచి వ్యక్తిగా చదువద్దు. ఇదేమని ఎక్కిస్తుండవు? ఈ చదువు వల్ల నీ కుమారునికి ప్రయోజనం ఏమి ఉండదు. ఎక్కువ చదువుకున్నాడంటే అప్పటి ఒళ్ళు వంచి పని చేయలేడు. ఈ కాలపు చదువులు పిల్లల్ని పాడు చేస్తున్నాయి. మతాన్ని పాటించడం కానీ పెద్దల పట్ల భయభక్తులు కానీ లేకుండా ఎదురు తిరుగుతున్నారు. చదువుకుంటే రేపు నీ కొడుకు నీ మాట విన్నాడు అని ఎక్కిస్తుండే గోవింద ఎక్కించేసి ఇంగ్లీష్ చదువుల పట్ల అప్పటి వారి అభిప్రాయాలు అవి. అప్పటిదాకా ఎందుకు 20వ శతాబ్దం మొదట్లో కూడా బ్రాహ్మణ ఉపాధ్యాయులు చాలా లౌకికంగా బ్రాహ్మణేతరుల చదువులకు అడ్డు పులలు వేస్తుండేవారు అన్న విషయం చెప్పింది ఇక్కడ ధనుంజకి. ఇప్పుడు మనకు మనం కష్టజీవులం పరాణ బుక్లం కాదు. ఒక్క పైసలు మనం ఆశించాం ఆన్లాగా లక్ష ఇస్తా 10 లక్షలు ఇస్తా మన దగ్గర లేవు. మనం ఆ ఛాలెంజ్ చేయం అని పైసలు కూడా మనకు వద్దని చెప్తున్నా. ఈయనలాగా పిల్లలు బానిసలు కాకుండా స్వతంత్రంగా ఆలోచించే రకంగా ఆ పైసలు నా పిల్లలకు ఉపయోగించని చెప్తున్నా అందుకే. సో ఇప్పుడు ఈ విషయాలు ఎందుకు చెప్తలేడు అంటే ఈ పుస్తకంలో ఇదే పుస్తకం. మనం వేరే పుస్తకం జ్యోతిబాయి ఫూలే గురించి ఓకే సావిత్రిబాయి ఫూలే గురించి చదువుకున్నారు అనే ఇదే పుస్తకంలో 23వ పేజీ 25వ పేజీ చూస్తే ఇగో నేను ఇట్లా అన్ని చదివి మార్కింగ్ చేసుకొని సావిత్రిబాయి ఫూలే ఒక చాప్టర్ ఉంటది. ఆ చాప్టర్ లో 7వ చాప్టర్ ఎట్లా పెళ్ళైంది, పెళ్ళైనాక ఈయన ఎట్లా ఆమెకు స్వతంత్రం ఇచ్చిండు, ఎట్లా చదివించిండు, ప్లస్ ఈమె ఇంకో 23 పేజీ పెళ్లికి ముందే చదువుకున్నా పెళ్ళైన తర్వాత ఇంకా ఈమె చదువు చెప్పినట్లలో పేర్లు కూడా ఇస్తారు అక్కడ. మొదట్లో భారతదేశంలో స్త్రీలకు పాఠశాలలు లేవు. ఓకే క్రైస్తవ మతం ప్రచారంలోకి వచ్చినాకనే వారికి పాఠశాలలు కొన్ని స్థాపితమైనాయి. హిందూ ఉపాధ్యాయులు అప్పటికి లేనేలేరు. సావిత్రిబాయి ఒకతే అప్పటికి సామాజిక రంగంలో అడుగుపెట్టిన మహిళ. బహుశా తొలి ఉపాధ్యాయుని ఆమె అయి ఉండవచ్చు. భారతదేశంలో మొట్టమొదటిగా బాలికల పాఠశాల 1819లో కలకత్తాలో స్థాపితమైంది. బొంబాయిలో 1824లో అమెరికన్ మిషన్ వారు ఒక పాఠశాల పెట్టారు. ఆ పాఠశాలను విద్యార్థులకు ఉపకారవేతనం చెల్లించేవారు విద్యార్థినులకు. ప్రతిరోజు ఉపాధ్యాయులు విద్యార్థులను ఇళ్లకు వెళ్లి వాళ్ళను బడికి తీసుకువెళ్లేవాడు. ఉపాధ్యాయుని జీతం ఆయన బడికి తెచ్చే పిల్లల సంఖ్య మీద ఆధారపడి ఉండేది. ఈ మిషన్ వారే పూణేలో 1840లో బాలిక పాఠశాల తెరిచారు. అప్పటి స్కాటిష్ మిషన్ వారి పాఠశాల ఒకటి ఉంది. పూణేలోని బాలిక పాఠశాల 10 మంది విద్యార్థులు ఉండేవాళ్ళు. క్రైస్తవులు నిర్వహించే పాఠశాలలు కావటం వల్ల కాబోలు విద్యార్థుల సంఖ్య అంతగా పెరగలేదు అని చెప్తూ బాలికల పాఠశాల తెరిచిన బాలికలలో జ్యోతిరావు మొట్టమొదటి వాడు. అతిశూత్రులకు మొదటగా చదువు నేర్పినవాడు ఆయనే. జ్యోతిబా పాఠశాల 5-6 నెలలు నిరంతరాయంగా నడిచింది. సదాశివ గోవండి అవసరమైన పుస్తకాలు తదితర సామాగ్రి పంపేవాడు. జ్యోతిబా నిద్రహారాలు కూడా మాని పిల్లలకు పాఠాలు చెబుతూ ఉండేవాడు. ఈ విధంగా శూద్రులు అతిశూద్రులు విద్యా సముపార్జన కోసం తాపత్రయపడటం బ్రాహ్మణ వర్గానికి కంటకు ప్రాయమైంది. దీన్ని ఎలాగైనా ముగిపించాలని చెప్పేసి వాళ్ళు ఆలోచించారు అని చెప్పేసి ఆ తండ్రి కొడుకుల మధ్య అలా చిచ్చు పెట్టడము, తండ్రి ఇంట్లో నుంచి పిల్ల కొడుకు నిలబడటం, బాపనలకు భయపడి ఇవన్నీ ఇదే పుస్తకం రాసింది కదా. మళ్ళా పాఠశాల మూతపడిన రోజుల్లో జ్యోతిబా ఏదో పని వెతుక్కోవటంతో పాటు భార్యకు విద్య నేర్పే పని కూడా చాలా శ్రద్ధగా చేశాడు. అతని స్నేహితులంతా కూడా తమకు తమ తమ భార్యలకు చదువు నేర్పారు.
తాము ముందు ముందు తెరవబోయే పాఠశాలలో విద్యార్థులకు బోధించడానికి అవసరమైన రీతిలో వారికి వారిని తీర్చిదిద్దారు. జ్యోతిమే భార్య గోవాండే భార్య ఇద్దరు కొంతకాలం అహ్మద్ నగర్ లో కలిసి చదివారు. ఈ అహ్మద్ నగర్ లోనే ఈ సింథియా స్పరర్ అనే ఒక క్రిస్టియన్ మిషనరీ యొక్క స్కూల్ ఉండేది. ఆమె వీళ్లకు టీచర్ ట్రైనింగ్ కోర్స్ లో సింథియా స్పరర్ కు అంటే అమెరికాకు సంబంధించిన సింథియా స్పరర్ కు తొత్తు ఆ బ్రిటిష్ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తొత్తుగా ఉన్నది. వీళ్ళు తప్ప వీళ్ళు చదువుకోలేదు ఆ బ్రిటిష్ మిషనరీస్ కోసం. ఇప్పుడు ధనంజయ కీర్ అట్లా రాస్తలేదు ఇక్కడ. మనం ధనంజయ కీర్ ని బేస్ చేసుకుని మాట్లాడే, ఎందుకంటే ఇక్కడ అమరా ప్రసాద్ ఇచ్చిన రిఫరెన్స్ జ్యోతిరావు ఫూలే, ఆథర్ ధనంజయ కీర్, పేజెస్ 111. ఓకే, ఇన్ని అబద్ధాలు చెప్పిండు ఒక నాలుగు బుల్లెట్ పాయింట్స్ లో. కానీ ఆ పుస్తకం మొత్తం అతను లేదు కదా, ఆ 111 అని చెప్పిన పాయింట్ లేవు. ఓకే, లేకపోగా అతను చెప్పిన దానికి విరుద్ధంగా ఆపోజిట్ కి ఇక్కడ ఆధారాలు ఉన్నాయి. అంటే వీళ్ళు ఉన్నదానికి మొత్తం ఆపోజిట్ రాసిన అంటారు. వాళ్ళు ఎక్కడ టీచర్ ట్రైనింగ్ వచ్చి నేను చెప్తాను కదా. ఇప్పుడు నేను చెప్తున్నా నా విషయాలు కదా, ధనుజయ గిరి రాసిన పుస్తకంలో ఉన్నాయి. ఈ అహ్మద్ నగర్ ఏంది సర్చ్ చేస్తే ఈమె అక్కడ స్కూల్ తెరిచింది, ఈమె అక్కడ వెళ్ళి టీచర్ ట్రైనింగ్ కోర్స్ చేశారు. ఓకే ఓకే, సో కొంతకాలం అహ్మద్ నగర్ లో కలిసి చదివారు. పూణే ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు కేశవ శివరాం బావల్కర్ పరమహంస సభ సభ్యుడు. ఈయన పూణేకు వచ్చినప్పటి నుంచి సావిత్రిబాయికి చదువు నేర్పు బాధ్యత స్వీకరించాడు. ఇంత క్లియర్ గా రాస్తున్నాడు అంటే సావిత్రిబాయి చదువుకున్న దానికి ఆధారాలు ఉన్నాయి. వీళ్ళు తొత్తులు ఉన్నారు, క్రైస్తవ మిషన్లు పైసలు ఇచ్చారు, అవేం లేవు. జ్యోతిబా వ్యాయామ శిక్షకుడు లాహుజీ రాంగ్ రూట్ మాంగ్ రన్ బమహార్ కలిసి చాలా మంది బాలికలు తరిపించారు. ఇప్పుడు ఇంతకు ముందు చెప్పిన ముస్లిం ఎట్లా సాయం చేసిండు, ఒక బ్రాహ్మణ్ ఎట్లా సాయం చేస్తానికి వస్తే మళ్ళీ బ్రాహ్మణులు ఆయన వ్యతిరేకించి ఆయన ద్వారా సాయం ఎట్లా ఆపేసారు అన్ని చెప్పిన కదా. సో ఇంకా ఆమె చదువుకోలేదు, టీచర్ ట్రైనింగ్ చేయలేదు అంటానికి ఏముంది, అంటే అబద్ధం చెప్తుందిగా. మరి అసలు సావిత్రిబాయి పూలే స్కూల్ పోయినట్టు కానీ కాలేజీ పోయినట్టు ఏం లేదు. ఆమె చదువుల తల్లి ఎట్లయితుంది? ఓకే, ఆయన విషయం మీరు స్కూల్ వేరంటారు, ఓకే. చదువుల తల్లి కావాలంటే కొన్ని అర్హతలు ఉంటాయి, ఆ చదువుల తల్లి కావడానికి ఆమెకి ఏ అర్హత ఉంది అనేది వాళ్ళు. ఇప్పుడు ఆ బాపల ప్రకారం ఒక ఏమంటాం దాన్ని, వీణ చేతిలో పట్టుకొని ఇట్లా మోగించుకుంటా కూర్చొని ఇట్లా కూర్చుంటే చదువుల తల్లి కదా? కాదు, మా బిడ్డలకు చదువు చెప్పింది ఆమె. ఓకే, భారతదేశంలో క్రైస్తవ మిషనరీ స్కూల్ స్థాపించినారు, అది వాళ్ళ దగ్గర నుంచి ప్రేరణ పొంది ఈమె సొంతంగా, అంటే తొలి భారతీయురాలు మన పిల్లలకు చదువు చెప్పడానికి ముందుకొచ్చి ఈ బాపనూరులో ఆమె స్కూల్ పోతుంటే ఎంత హింస పెట్టిందని ఈ పుస్తకం రాసింది. ఆమెను హింసించటము, ఆమె రాళ్ళు రోవటము, పెండేయటము, పెడనిల్దలతో అన్ని ఉన్నాయి ఈ పుస్తకంలో. ఇన్ని అవమానాలు భరించి మన బిడ్డల భవిష్యత్తు కోసమే ముందుకొచ్చి ఒక బడిని స్థాపించి బడి పాఠాలు చెప్పినప్పుడు ఆమె మనకు చదువుల తల్లి అవుతుందా? లేదా ఇట్లా వీణ కూర్చొని ఫోటో వాయిస్తే చదువుల తల్లి అవుతుందా? మతంలోకి పోతే మళ్ళీ దాన్ని అది కాంట్రవర్సీ చేస్తారు. సరే, అందుకే ఏంటంటే వాస్తవాలు మాట్లాడు. నువ్వు ఇట్లా మాట్లాడితే ఇట్లా మాట్లాడవలసి వస్తుంది, నువ్వు వాస్తవాలు ఇస్తారా? ఈ అబద్ధపు రిఫరెన్స్ ఇచ్చి మళ్ళా పైగా నువ్వు చెప్పేది నిజమని నమ్మగలుగుతానికి 100,000 రూపాయలు ఇస్తా? ఇంతకుముందు చెప్పిన కదా, ఆర్ఎన్ ఇన్వెస్టింగ్ తీరి డి బ్యాంక్ నిరూపిస్తా 2 కోట్లు ఇస్తామంటారు. సరే, మరి 2 కోట్లు బ్యాంక్ లో జమ చేసి బ్యాంక్ బ్యాలెన్స్ 2 కోట్లు చూపించి ఆ 2 కోట్లకు సోర్స్ ఎట్లొచ్చింది? అది ఇక్కడ అక్రమ సంపద అన్నా మరి నిజమైన సంపద, న్యాయబద్ధమైన ఇన్కమ్ చూపించి 2 కోట్లు మీరు పరాన బుక్లు ఆన్ దగ్గర ఇంటి దగ్గర అడుగుకున్నది కాకుండా మీ స్వశక్తితో సంపాదించిన పైసలు పెట్టు మాట్లాడతారు. ఈ 100,000 రూపాయలైనా నీ కష్టాతీతం అయితే నీ పిల్లలకి ఇచ్చే నా పేరు మీద. ఓకే, అలాంటి బానిసలు చేయకు బాపం దగ్గర అని చెప్తున్నారు. ఓకే, ఇది ఈ విషయం. ఓకే, మీరు చాలా విషయాలు చెప్తున్నారు, ఇంకా అవసరమైతే చర్చ కాస్తే నిరూపిస్తా. అదే పుస్తకం, ఇదే పుస్తకం తెలిసి పెడతాం, తెలుగులోనే ఉన్నది చదువుకోని చెప్తా. ఇంగ్లీష్ కూడా ఇదే ఉంటది. ఓకే అన్న, తెలుగులో ఇప్పుడు మనం తెలుగులో ఇంటర్వ్యూ చేస్తున్నాం, తెలుగు పుస్తకం పట్టు. అవునవును, అయితే ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ విషయంలో చాలా విషయాలు చెప్పారు, పూలే విషయంలో చెప్తున్నారు. ఈ విషయం అంటే ఆయన కామెంట్లను పక్కకు పెడదాం. అసలు జ్యోతిరావు పూలే విషయంలో కానీ అంబేద్కర్ విషయంలో కానీ వీళ్ళు రాసిన పుస్తకాలలో ఎందుకు కేవలం హైందవాన్ని హిందుత్వాన్ని మాత్రమే టార్గెట్ చేసుకుని రాసిరు? మరి అది ఆలోచించాలా? ఎందుకంటే అది మంచి ప్రశ్న అడిగినావు. ఎందుకంటే వీళ్ళు ఎందుకు ఇట్లా మారినారన్న విషయాన్ని కూడా కారణం బ్రాహ్మణులే. ఇదే పుస్తకంలో ధనుంజయ కీర్ 15వ పేజీలో 5వ చాప్టర్ అనుకుందాము, వర్ణ వ్యవస్థపై తిరుగుబాటు ధ్వజం అన్న విషయంలో ఎందుకు జ్యోతిబా ఫూలే బాపనల మీద కక్ష కట్టిండు, లేకపోతే బాపనల వర్ణ వ్యవస్థకు ఎందుకు ఎదురు తిరిగి పోరాటం చేసిన విషయం స్పష్టంగా ఉంటది. ఏమని ఉంటది అంటే, ప్రజాసేవ సంఘ సంక్షేమం జ్యోతిరావు మనస్సును కలవరపెడుతున్న రోజులు అవి. ఒక బ్రాహ్మణ మిత్రుని వివాహం జరుగుతున్నది, జ్యోతిరావుకు కూడా ఆహ్వానం అందింది. స్నేహం అంటే ప్రాణం పెట్టే గుణం జ్యోతిరావుది, అందుకే మర్చిపోకుండా పెళ్లికి వెళ్ళాడు. పెళ్లి ఊరేగింపు నడుస్తున్నది, అందులో ఉన్న వారంతా బ్రాహ్మణులే, ఇతర వర్ణాల వారు ఒక్కరు
కనిపించలేదు. జ్యోతిరావు కూడా వారితో పాటు నడవసాగాడు. హఠాత్తుగా ఒక బ్రాహ్మణుడు జ్యోతిరావును గమనించాడు. సమాజంలో క్రింద వర్గానికి చెందిన ఒక మాలికొడుకు భూదేవతలుగా పేరు పొందిన పవిత్రులైన బ్రాహ్మణులతో పాటు ఊరేగింపులో పాల్గొంటామా? ఎంత సాహసం! ఆయనకు వల్లమల్ల కోపం వచ్చింది. ఓరి శూద్ర విధవా, ఇది కనబడతలేదు ఏంటి? ఓకే, ఇది శూద్ర విధవ అంటాడా? ఓరి శూద్ర విధవా, బ్రాహ్మణులతో పాటుగా నడవడానికి ఎంత ధైర్యం రా నీకు? వర్ణ వ్యవస్థను, కుల కట్టుబాట్లను అతిక్రమించి మమ్మల్ని అవమానిస్తావా? ఎంత చదివినా, ఎంత చదివినా అంటే ఆల్రెడీ చదివిన అంటారు, గుర్తించిన బాబునుడు ఇడిపిడి ఇట్లా మాట్లాడతాడు. ఎంత చదివినా నీ వెన్నటికి మాతో సమానం కావు, వెనక్కి పో, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని తిడితే అక్కడి నుంచి వచ్చేసింది అవమానం పొంది బాధపడి ఇంట్లో కృంగిపోతా ఉంటే 16 పేజీలో తండ్రి సంజాయిస్తూ ఉంటాడు. తండ్రి సంజాయిస్తూ ఉంటే ఏమని, మహారాష్ట్రలో బ్రాహ్మణ పాలనలో పంచమ కులాల స్థితి మరీ అధ్వానంగా ఉండేది. అంటే ఒరే, నువ్వు శూద్రునివి, నీ పరిస్థితి ఒక రకంగా మేలు, పంచమలో పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేదిరా. మహారాష్ట్రలో బ్రాహ్మణుల పాలన పంచమ కులాల స్థితి మరీ అధ్వానంగా ఉండేది. వారు పూణే వీధులలో అన్ని వీళ్ళలో నడవటానికి వీలు లేదు. ఒకవేళ వీధిలోకి వస్తే అలా నడిచే సమయంలో మెడకు ఒక ముంత పాత్ర, నడుముకు వెనుకగా పొడవాటి ఒక రకపు ఆకులు కట్ట, అంటే చీపురు కట్ట వంటిది కట్టుకోవలసి ఉండేది. వీధిలో నడుస్తుండగా ఒకవేళ ఉమ్మి వేస్తే ఉమ్మడానికి ఆ పాత్ర, అంటే మెడలో పట్టిన పాత్ర అన్న ఉంచాలా, కింద ఉంచడానికి వీల్లేదు. నగర వీధులలో వారి పాదముద్రలు వెంట వెంటనే తుడిచివేయటానికి ఆకులు ఉపకరించేవి. ఇలాగైనా వారు వీధులలోనికి ఉదయం గానీ సాయంత్రం గానీ రాకూడదు. కారణం మరేం లేదు, వారి నీడ ముందుకో వెనక్కు పడి బాటను అపవిత్రం చేసే అవకాశం ఉంది కదా. అందుకే అంట వీళ్ళు ఎక్స్క్లూడ్ ఐడియాలజీలది. మనిషిని మనిషిగా గుర్తించే ఐడియాలజీ కాదు. మన బహుజన నాయకులు మనిషిని మనిషిని గుర్తించి బహుజన సుఖాయ, బహుజన హితాయని, బహుజన సంక్షేమం కోసం, బహుజన సంతోషం కోసం వాళ్ళ జీవితాలను త్యాగాలు చేసి మన సమాజాన్ని ముందుకు నడిపిస్తే ఈరోజు బానిసలుగా మారి బ్రాహ్మణులకు వారి తొత్తులుగా మారి ఇటువంటి రచనలు రాస్తారు మన ఊళ్ళో మీద వ్యతిరేకంగా. మనం ఎందుకు ఖండించొద్దు? ఈ అబద్ధాలను ప్రజల దగ్గర తీసుకుపోయి వీళ్ళు బానిస బతుకులు, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు, వాళ్ళు ఏ పుస్తకం అయితే రిఫరెన్స్ గా ఉపయోగించుకున్నారో ఆ పుస్తకం ఇలాంటి విషయాలు అదే ధనంజయ్కి రాసినాడు, వీటి గురించి ఎందుకు చర్చలు పెట్టట్లేదు సమాజంలో? పెట్టాలి కదా, ఎందుకు బ్రాహ్మణులు ఈ విధంగా ప్రవర్తించినారు మాత్రమే? ఓకేనా, ఈ ఈ విషయంలో మళ్ళీ మనతో పాటు ఎవరన్నా చర్చలు చేద్దాము. ఈ ధనుంజయ కీర్ రాసిన పుస్తకంలో ఏముంది అని వాళ్ళు అంటున్నారు, ఏమేమి ఉందో మీరు నిరూపిస్తా అంటున్నారు. ఈ విషయం మళ్ళీ చర్చ చేద్దాం. వేరే పుస్తకం ఏం లేదు, ఇది నేను తెచ్చుకున్న పుస్తకం కాదు, నేను ఇచ్చిన రిఫరెన్స్ అదే పుస్తకం ఉంటది. ఓకే, వాళ్ళ రిఫరెన్స్ బుక్ వాళ్ళు చెప్తున్నారు, అందుకే ఆ బుక్ గురించి మాట్లాడు. ఓకే, మీరు మొదట్లో మాట్లాడుతూ నాకు మా స్నేహితుడు అంటే మాకు నాకు తెలిసిన అన్నయ్య బాబాసాహెబ్ రాసిన పుస్తకం ఒకటి, పూలే రాసిన ఒక పుస్తకం ఒకటి, కాంశీరామరావు రాసిన పుస్తకం ఒకటి అని చెప్పేసి చెప్పారు. బాబాసాహెబ్ది అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్, కాంశీరామ్ది చెంచాయి గురించి తీసేస్తే, పూలే గారు రాసినటువంటి గులాంగిరి పుస్తకం, అది ఏ విషయం మీద రాసిండు, ఆ గులాంగిరి పుస్తకంలో ఏమున్నది, ఆ గులాంగిరి పుస్తకం మీ మీద ఎలాంటి ప్రభావం చూపించింది, ఆ విషయం కూడా ఏమన్నా? ఈ గులాంగిరి పుస్తకం, ఇది గులాంగిరి పుస్తకము, ఇది చదవటం వల్ల నాకేం తెలిసిందంటే ఈ బాపనోళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు. ఓకే, వీళ్ళు బయట వాళ్ళు. వీళ్ళు ఒక చాప్టర్ చదువుతా ఇలా మీకు ఎంత దారుణంగా ఉంటుందంటే, అంటే ఈ పుస్తకం చదవాలి ప్రతి ఒక్కరు. ఎట్లా మన నాయకులను రాక్షసులుగా ముద్ర వేసి, ఎట్లా వాళ్ళని సంహారం చేసి, వాళ్ళని సంహరించిన రోజు పండగ మనతో ఎట్లా సెలబ్రేట్ చేపిస్తుందో మొత్తం అర్థమవుతుంది పుస్తకం. ఇందులో భాగం 10 అని చెప్పేసి 71 పేజీలోంచి ప్రారంభం అవుతుంది. ఇక్కడ ఏముంటదంటే, దొడింబ ఒక ప్రశ్న అవుతాడు, ఇది మరీ దుర్మార్గం, వాళ్ళు చేసిన మోసం చాలా స్పష్టంగా నాకు అర్థమవుతుంది, ఇదంతా ప్రశ్న జవాబు రూపంలో జ్యోతిబా ఫూలే ప్లస్ దొండిబా, ఓకే, దొండిబా మధ్యలో జరిగిన ప్రశ్న జవాబు లాగా ఈ మొత్తం అన్ని చాప్టర్స్ ఇట్లా ఉంటాయి. సో దొండిబా ఏమంటారంటే, ఇది మరీ దుర్మార్గం, వాళ్ళు చేసిన మోసం చాలా స్పష్టంగా నాకు అర్థమవుతుంది. మీరు శివాజీ మహారాజుపై సాహస గీతానికి రాసిన ఉపోద్ఘాతాన్ని బట్టి చూస్తే కొందరు బ్రాహ్మణులు చాలా మోసం చేశారు. నడింట్లో కూర్చొని కొందరు కొంటె అమ్మాయిలు సృష్టించిన కట్టుకథల కన్నా ఇవి గొప్పవి కావు అని అన్నప్పుడు జ్యోతిరావు ఏమంటాడంటే, తర్వాత కొన్నాళ్లకు బలి చక్రవర్తి భూమి మీదకు వచ్చాడు, ఆయన అణగారిన ప్రజల నాయకుడు, పరమ పవిత్రుడు, సత్యం పలికేవాడు, మన అందరినీ సృష్టించిన విశ్వశ్రష్ట, సర్వశక్తిమంతుడైన జగత్ పిత, తాను ఉదార చిత్తంతో అందరికి అనుగ్రహించిన సత్యాన్ని, మానవ హక్కుల గురించి పవిత్ర జ్ఞాన్ని అందరూ గ్రహించి పరస్పర స్నేహభావంతోనూ ఐక్యమత్యంతో ఉండాలని నిర్ణయించాడు అని వివరించుకుంటూ పోతూ,
ఆ బలి చక్రవర్తిని కొంతమంది దుర్మార్గులైన దూర్తులు శిలువ వేసి చంపగా ఆయన ఉపదేశాలు అవలంబించి కోటాను కోట్ల ప్రజలు అతని అనుచరులు అయ్యారు. ఈశ్వరాజ్ఞకు లోబడి ఆయన తన రాజ్యాన్ని భూమి మీద స్థాపించడానికి ఎడతెగని కృషి చేశాడు. థామస్ పెయిన్ వంటి గ్రంథకర్తలు పూర్వీకులు ఈ బలి చక్రవర్తిని సార్వభౌమత్వాన్ని అంగీకరించి ఈ భూప్రపంచం అన్ని శోకాలు కీడులు బహిష్కరించి జయం పొందారు. తర్వాత ఎంతో ఆనందంగా బతికారు. బలి చక్రవర్తి ఆగమంతోనే శాంతి సుస్థిరత నెలకొన్న తర్వాత చాలా మంది పండితులు అంతకుముందు మనల్ని నమ్మ చూపించే ఆ అమ్మమ్మ కథలను చిన్నాభిన్నం చేసి పారేశారు, ఆ నాటకాన్ని భూటకం చేశారు, దేవతలు పునరాని చెప్పి ఆ ఊ జూ అని ధ్వనులు చేసి నటించే బ్రాహ్మణుల జాతరలో ఉత్సవ సమయంలో మూగజీవులను బలిచ్చి గొడ్డు మాంసం తిని తెగబలిసి మహాగర్వాతయకంతో ప్రవర్తించే వాళ్ళు, అన్ని కీడులకు ఆటపట్టైన కపటులు మోసగాళ్ళు దుష్టుల యొక్క కుతంత్రాలను ఆగడలను శాక్యముని బుద్ధుడు ఇతర పావనమూర్తులు వమ్ము చేశారు. కపట మత గ్రంథాల్లో నిండి ఉన్న మోసాలు యుక్తులు బయటపెట్టి స్వస్థ చిత్తులను చేసి మానవతా పదంలోకి తీసుకువచ్చిన తన అనుచరులు కమ్మని బోధించారు. కానీ కొంతమంది మోసగాళ్ళైన బ్రాహ్మణులు కర్ణాటకకు పారిపోయారు. వారిలో ఒక మహాపండితుడు ఉద్భవించాడు. అతని పేరు శంకరాచార్య. విచిత్రమైన వక్ర భాషలు చెప్పేవాడు అని చెప్పేసి శంకరాచార్యుని మోసం అంతా చెప్పుకుంటూ వస్తూ శంకరాచార్యుడి అనుచరులు బౌద్ధుల మీద అత్యాచారాలు జరిపి వాళ్ళను నూనెగానుగలు వేసి నలగొట్టి చంపేశారు. అమూల్యమైన వాళ్ళ మత గ్రంథాలను తగలబెట్టారు. అంటే ఏ విధంగా శంకరాచార్యుడు మన బౌద్ధ సాంప్రదాయాన్ని బౌద్ధ సంస్కృతిని బౌద్ధ మతాన్ని అవలంబిస్తున్న లేదా శిష్యులను లేకపోతే ఎట్లా ఎంత హింసించి ఎంత దారుణతి దారుణ సంపడం ఈ పుస్తకంలో వివరిస్తూ గుడ్ల గూప లాంటి శంకరాచార్యుడి శిష్యులు పల్లెకి లెక్కి దీప్తిమంతమైన కావలలు రాత్రులు పగలు కూడా తమ దారి వెంబడి వస్తుండగా నున్నగా గుండు గొరిగించి తిరిగేవారు. అప్పుడు ముకుందరాజు దానేశ్వరుడు రామదాసు లాంటి బ్రాహ్మణ రచయితలు పుట్టిన కొద్ది కారు చౌకగా పుట్టుకొచ్చారు. వీరంతా తమ శక్తి సామర్థ్యం అర్థం లేని పుస్తకాలు రాయడానికి ఉపయోగించారు. దీన్ని గమనించాల్సి ఉంది. ఇలా ప్రసిద్ధి చెందిన ఏ ఒక్క రచయిత కూడా తమ బ్రాహ్మణ సోదరుడు శూద్రుల మీద చుట్టూ కట్టిన తాడును విడిపించడానికి ధైర్యం చేయలేదు. ఇదే విధంగా బ్రాహ్మణులు సాగించిన దుష్ట దుర్మార్గ చర్యలను ఖండించడానికి ఆపడానికి కూడా వారు ప్రయత్నం చేయలేదు. దురాచారాన్ని కర్మ మార్గమని నాస్తిక చర్యలను జ్ఞాన మార్గమని పేర్లు పెట్టారు. ఇది చెప్పుకుంటూ పోతూ రెండవ బలి చక్రవర్తి అనుచరులు అంటే ఈయన యేసు ప్రభువును కూడా రెండవ బలి చక్రవర్తిగా వర్ణిస్తూ ఆయన శిష్యులు ఈ దేశానికి వచ్చి ఈ బ్రాహ్మణుల యొక్క కుయుక్తిని వీరి యొక్క అగడలను ప్రశ్నించి వాళ్ళని బహిర్గతం చేసి వాళ్ళ మోసాలను బయట పెట్టినాక బ్రాహ్మణుల పాలన ముగిసింది. రెండవ బలి చక్రవర్తి అనుచరులు అమెరికాను స్కాటిష్ మిషన్లు వాళ్ళ ప్రభుత్వ ఆదేశాలు పట్టించుకోకుండా భారతదేశం వచ్చి వాళ్ళు ప్రవక్త సత్యబోధలు ఇక్కడి శూద్రులకు చెప్పి వ్యాప్తి చేశారు. అలా దుష్టులైన బ్రాహ్మణులు శూద్రులపైన అమలు జరిపిన అమానుషమైన బానిసత్వం నుంచి విముక్తి కలిగించారు. అప్పటిదాకా శూద్రుల మెడల్లో ఉన్న బానిసత్వపు తాడు తెగవేసి తిరస్కారంగా బ్రాహ్మణుల మొహం మీద విసిరి కొట్టారు. అందుకే బ్రాహ్మణులు ఈయనని బదనాం చేస్తాను చూస్తారు. అందుకే క్రైస్తవులను బదనాం చేస్తాను చూస్తారు. అందుకే మిషన్ బదనాం చేస్తాను చూస్తారు. అందుకే ఈ పుస్తకం చదివినాక నాకు అనిపించింది, ఓకే మా అన్న చెప్పింది నాకు నా విశ్వాసం తగ్గట్టు నా ఏ సామాజిక వర్గం నుంచి వచ్చిన నా ఆలోచనకు అనుగుణంగా నా అనుమానాలకు అనుగుణంగా నాకు క్లారిటీ వాటిని కరెక్ట్ బుక్ ఇచ్చాను అనుకున్నాను. ఓకే అట్లా ఈ బుక్ చదివితే ఎందుకు బ్రాహ్మణులు ఈయన కక్ష కట్టినారు, ఈయన ఏ విధంగా నిజాన్ని చెప్పినారు, వాళ్ళు ఏ విధంగా ఇప్పుడు వాళ్ళకున్న మీడియాను ఉపయోగించుకొని మన సమాజంలోంచి వాళ్ళకి అమ్ముడుపోయిన చెంచాలను ఉపయోగించుకొని మన బహుజన నాయకుల మీద ఎట్లా బురద జరుగుతున్నారు అనే విషయాలు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే నేను కూడా అందరికి చెప్తా, ఫస్ట్ గులాంగురి చదవండి, తర్వాత అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ చదవండి, తర్వాత చెంచాయుగం చదవండి కాంశీరామ్ గారిది, ఈ మూడు చదివినాక హువా శూద్రసన పుస్తకం చదవండి. అవసరమైతే జ్యోతిరావు పూలే గురించి ధనంజయ గిరి రాసిన పుస్తకం. ఏ ఇంత పబ్లిక్ గా చెప్తున్నా, మనం ఏం చెప్తలేము. ఇప్పుడు ధనంజయ కీరు ని రిఫర్ చేసినారంటే ఆ హమరా ప్రసాద్ కి ధనంజయ కీరు అథెంటిక్ రైటర్. అదే ధనంజయ కీరు జ్యోతిబామ ఈ గులాంగిరిలో ఏమి విషయాలు ఉన్నాయో ఆ విషయాలకు అనుకూలంగానే ఈ పుస్తకం రాస్తూ ఇంకా చెప్తా. ఇదే పుస్తకంలో 204 అనుబంధం 3 గులాంగిరి పీఠిక నుంచి మర్చుకొని అంశాలని చెప్తూ చారిత్రకంగా బ్రాహ్మణులు ఇండియాకు చెందినవారు కారని ఇటీవలి పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. చరిత్ర పుటలకు అందని రోజులలో బహుశా 3000 పూర్వం ఆర్యులు ఈ దేశ వలస వచ్చని చెప్పుకుంటూ వెళ్తూ ఈ ఆర్యులకు ఆత్మస్థుతి జాత్యహంకారం ఎక్కువ, వారు చతురులు కపటోపాయ నిపుణులు కూడా, వారు తమను తాము ప్రకటించుకున్న ఆర్య భూదేవ వంటి శబ్దాలు వారి అహంకారాన్ని చాటుతున్నాయని చెప్పుకుంటూ పోతూ
ఆర్యులు కల్పించిన అంటే ఆర్య బ్రాహ్మణులు కల్పించిన కథలు పురాణాలు దేవదాస దేవదానవ యుద్ధాలు అన్ని అప్పటి ఇండియాలోని ఆదిమవాసులకు ఆర్యులు అనబడే సంచార జాతులకు మధ్య జరిగినవే. ఈ భూమిని ఆర్యులు ఆర్యుల బారి నుండి రక్షించ భూనిన వారే రాక్షసులు అంటే మన రాక్షసులు అని చెప్పుకుంటూ బ్రాహ్మణుల కౌటిల్యం వారు సృష్టించిన ఈ శాస్త్రం నుంచే బయటపడుతున్నది. అత్యున్నతమైన పదవులు అధికారం హక్కులు పూజార్హతలు దానగ్రహణ అర్హతలు దండ నుండి మినహాయింపులు అన్ని తమకు అనుకూలంగా రాసుకున్నారు. న్యాయ సూత్రాలు అలాగే తయారు చేశారు. ఈ దేశపు నిజమైన పౌరులైన శూద్రులకు అతి శూద్రులకు కనీస మానవ హక్కులు కూడా లేకుండా చేశారు అని చెప్పేసి వారిని నిర్దాక్షిణ్యంగా నలిపి కాలరాశి పడేశారు. వారు కుక్కల కంటే పిల్లుల కంటే హీనులు అన్నారు. బ్రాహ్మణుడు పిల్లిని గాని పిట్టను గాని కప్పను గాని కృకను గాని బలిని గాని కాకిని గాని శూద్రుని గాని చంపినట్టయితే ఆ పాపాన్ని అంటే శూద్రుని చంపితే పాప పరిహారం చేయటం ఈ పిట్టను చంపినప్పుడు ఏమేమి చేస్తారో అది చేస్తే సరిపోతుంది. అంటే జంతువులను పశుపక్షాదులను చంపినప్పుడు ఏదైతే చేస్తారో అది శూద్రుని చంపిన చేస్తే సరిపోతుంది. అంటే ఎవరితో మోలుస్తున్నారు మనిషిని అంతే కదా, అంటే మనిషిని సార్ శూద్ర వర్గాన్ని ఎవరితో మోలుస్తుండ్రు. ఇవాళ ఆ శూద్రులే ఈ బాపంలో నెత్తి మీద పెట్టుకుని మోస్తారు. నేను ఇవన్నీ చదివినా కాబట్టి నేను ఆ శూద్రుని కాదురా బాబు, ఆ వర్ణానికి నాకు సంబంధం లేదు అని ఆ లాగ్ దాన్ని బయటకు వచ్చి బాహటంగా ఈ నిజాలు చెప్తున్నా. ఈ నిజాలు చెప్తున్నందుకు నా మీద ఏ ముద్రేసిన నేను తీసుకుంటాను. ఎందుకంటే నాకు కావాల్సింది ఏంది, నిజం ప్రజల్లోకి పోవాలా. ఇప్పుడు వాడు చెప్పిన ధనంజయ కీర్ పుస్తకం నుంచి మాట్లాడుతున్నా, ఇది నిజమవుతుందా లేకపోతే జస్ట్ బ్రాహ్మణులు బ్రెయిన్ వాష్ చేసి చెప్పిన ఆలోచనలు నాలుగు బుల్లెట్ పాయింట్స్ కింద పెట్టేసి రిఫరెన్స్ జ్యోతిరావు పుల్లి ఆత ధనంజయ కీర్ పేజ్ వంటలే అని చెప్పి నిజమవుతుందా? పుస్తకం తీసుకొచ్చి మాట్లాడుతున్నా అట్లా. అందుకే ఇవన్నీ అబద్ధాలు, అందుకే వీళ్ళు ఈయన వెనకాల పడతారు, ఈయన బద్నాం చేస్తారు. లాస్ట్ లాస్ట్ ఒక ముచ్చట అడిగేదన్నాను మిమ్మల్ని. బ్రిటిష్ తొత్తు పూలే ఉన్న సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే ఇద్దరు కూడా బ్రిటిష్ తొత్తులు అనేది వాళ్ళు ఆ మొత్తం బుల్లెట్ పాయింట్లలో మెయిన్ థీమ్ ఏం పెట్టుకున్నారంటే వీళ్ళు బ్రిటిష్ తొత్తులు, బ్రిటిష్ కోసం అంటే క్రిస్టియానిటీ కోసం డబ్బుల కోసం ఇవన్నీ చేసిరు తప్ప వాళ్ళకు సామాజిక స్పృహ లేదు, సామాజిక న్యాయం కోసం వాళ్ళు పోరాడలేదు అనేది ఆ మొత్తం బుల్లెట్ పాయింట్లో ఉన్నటువంటి మీనింగ్ అదే. దానికి మీరు ఏమంటారు? సో ఇప్పుడు దాకా నేను దాదాపు చాలా క్లారిటీగా వివరించుకుంటూ వస్తున్నా ఏది వాళ్ళు ఏ పుస్తకం రిఫరెన్స్ చెప్పినారు, అదే పుస్తకము, అదే జ్యోతిరావు పూలే పుస్తకము, అదే ధనంజయ కీరు రచయిత రచించబడే పుస్తకం చెప్తున్నా. అదే ధనంజయ కీరు అదే పుస్తకంలో 192 పేజీలో ఒక సంఘటన జరుగుతుంది చెప్తా చూడండి. బ్రిటిష్ గవర్నర్ జనరల్ కు ఘనంగా స్వాగతం ఇవ్వడానికి కొత్త మార్కెట్ కట్టి బ్రిటిష్ గవర్నర్ పేరు పెట్టడానికి మున్సిపాలిటీ నిర్ణయిస్తే దాన్ని వ్యతిరేకించిన వాడు జ్యోతిరావు పూలే. మళ్ళొకసారి చెప్పరా. బ్రిటిష్ గవర్నర్ జనరల్ కు ఘనంగా స్వాగతం ఇవ్వడానికి కొత్త మార్కెట్ కట్టి బ్రిటిష్ గవర్నర్ పేరు ఆ మార్కెట్ కి పెడుతుంటే దాన్ని ధనుంజయ అంటే బాంబే నగరంలో అది వ్యతిరేకించాడని చెప్పేసి ధనుంజయకి రాస్తున్నాడు. ఎవరు వ్యతిరేకించినారు? జ్యోతిరావు పూలే. ఒకవేళ బ్రిటిష్ తొత్తు అయితే తానంటే తందన, ఇప్పుడు వీడు బాపరోలు తానంటే తందన అంటుండు, ఇప్పుడు ఇక్కడ అట్లా ఉండాలి కదా? లేదు. సో వీళ్ళు ఎందుకు ఇట్లా బద్నాం చేస్తారంటే ఇదే పుస్తకంలో 56 పేజీలు చదివితే ఇది అంత చదివి అన్ని స్టడీ చేసినా కానీ మాట్లాడుతున్నాం మనం, నేను అన్ని మార్కింగ్ చేసుకుని అన్ని చేసుకునే కూర్చున్నా అంటే మళ్ళీ ఇక రిఫ్రెష్ అనుకో ఎప్పుడో చదివాను మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేసుకో. 56 పేజీలు ఇట్లుంటది. జ్యోతిబా దృష్టిలో కింద వర్గాల వారి అభివృద్ధికి బ్రిటిష్ ప్రభుత్వం ఎక్కువ సహకారి. ఇప్పటికీ భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం అధికారంలో ఉంది, రేపు ఈ ప్రభుత్వం ఉండకపోవచ్చు, మరికొంతకాలం ఉండునవచ్చు. ఆ ప్రభుత్వం ఉన్న రోజుల్లోనే హిందూ సమాజంలోని కింది తరగతుల వారు పైకి రావాలి, బాగా చదువుకొని తరతరాల దాస్యం నుంచి ముఖ్యంగా బ్రాహ్మణుల ప్రభావం నుంచి బయటపడాలి, తరతరాలుగా తమను అజ్ఞానంలో ఉంచి సాంఘికంగాను వ్యక్తిపరంగాను మానవత్వపు విలువలను దోచిన బ్రాహ్మణులను ఎదుర్కోవాలి అని ప్రజలను చైతన్యం చేస్తుంది. అందుకు బద్నాం చేస్తుంది. ఇది యాక్చువల్ గా ఇదే పుస్తకంలో జ్యోతిబా ఫూలే ఎందుకు బ్రాహ్మణులకు వ్యతిరేకంగా మారినాడు, ఎందుకు వాళ్ళ వర్ణ వ్యవస్థను కాలదన్నినాడు, ఎందుకు సమాజాన్ని మేల్కొల్పినాడు, ఏది బహుజన సమాజాన్ని మేల్కొల్పినాడు, కారణం ఏంటి, అప్పటి వరకు ఉన్న పరిస్థితులు ఏంటి, ఇంకా ఈ అసలు ఈ పుస్తకం చదవలే ఆ పిల్లవాడు. ఎందుకంటే ఈ పుస్తకం చదివితే అక్కడ స్పష్టంగా 1-11 అని పెట్టినాడు కదా, అక్కడనే ఈ పేష్వా బ్రాహ్మణులు ఏ విధంగా మహారాష్ట్రలో రాజ్యం చేస్తూ ఈ నిమ్న జాతుల వారిని లేదా శూద్ర వర్గాన్ని హింసిస్తున్నారో 2 చాప్టర్ లో పెట్టి పీష్వాల కాలంలో సాంఘిక పరిస్థితి అని చెప్పేసి వాళ్ళు ఎంత దారుణంగా హింసిస్తున్నారని స్పష్టంగా రాసినాడు. ఇవన్నీ కనబడలేదు పిల్లగానికి.
అంటే ఇది కేవలము బహుజన నాయకులను బద్నాం చేసి బహుజన నాయకులను బహుజన వర్గానికి దూరం చేసి ఈ బ్రాహ్మణవాదాన్ని వాళ్ళపై రుద్ది ఇటువంటి చెంచలను ఉపయోగించుకొని అబద్ధాన్ని ప్రజలకు తీసుకెళ్లి యాంటీ బహుజన మీడియాను ఉపయోగించుకొని వాళ్ళ వాదాన్ని విస్తృతంగా వినిపించి మనకు ప్లాట్ఫామ్స్ ఉండవు, మన వాయిస్ విస్తృతంగా జనాలకు పోదు, వాళ్ళకు పోయినంత స్పీడ్గా మనకు పోదు. వాస్తవంగా అబద్ధము ఎంత తొందరగా పోతుందో నిజం అంత తొందరగా పోతుంది ప్రజల్లోకి. ఇట్లా అబద్ధం చెప్పి ఈ కథలు పడుతురు. సో ఇవి నమ్మద్దు, మనం చదవాలి. ఇది మనకు టైం పడుతుంది. మన ప్రజల్ని చైతన్యం చేయాలంటే, జ్ఞానాన్ని ప్రజల దగ్గర తీసుకోపోవాలంటే, ఎడ్యుకేట్ చేయాలంటే ఒక టైం కిల్లింగ్ ప్రాసెస్, టైం టేకింగ్ ప్రాసెస్. మనం టైం నష్టపోయినా కానీ మన సామాజిక వర్గాన్ని బలోపేతం చేయడానికి, జ్ఞానం వాళ్ళ చెరువుకు తీసుకెళ్ళడానికి ఇవన్నీ ప్రయత్నాలు. అందుకే నేను వాళ్ళని ఓన్ చేసుకున్నా. వీళ్ళు నన్ను ఎట్లా బద్నాం చేసినా, ఏ కేటగిరీ కింద కన్సిడరేషన్ ముద్రేసినా కానీ నేను ఫీల్ అయ్యేటండి కాదు. అన్నా మీరు ఈ విషయం చాలా చెప్పిన అన్ని విషయాలు మాట్లాడుకుంటున్నాం, దాని మీద వెళ్ళిపోతుంది. ఎవరైనా చర్చ కదే ఇవన్నీ మాట్లాడుకుందాం. తప్పకుండా. ఒక్క విషయం, మహాత్మా అనే మహాత్మా జ్యోతిరావు పూలే అంటారు. ఈ మహాత్మా విషయంలో మహాత్మా గాంధీ ఉంటుంది, మహాత్మా జ్యోతిరావు పూలే ఉంటుంది. వాళ్ళేమో మహాత్మా గాంధీ అంటారు, మీరు మహాత్మా జ్యోతిరావు పూలే అంటారు. ఆయనకు బిరుదు ఇవ్వాలని చెప్పేసి మీరు అంటారు, మరి ఈయనకు ఎవరు బిరుదు ఇచ్చారు అనే విషయాన్ని చెప్తలేదు. మహాత్మా అనే బిరుదు జ్యోతిరావు పూలేకి ఎవరు ఇచ్చారు? అది మహాత్మా అనేది కేవలం గాంధీలాగానే ఈయన కూడా తగిలించుకున్నాడా, ఏం జరిగింది అసలు? లేదు, మహాత్మా గాంధీ అనేది గాంధీ ఎప్పుడు మహాత్ముడు కాదు. ఓకే, గాంధీ చేసిన మరి పూలే గాంధీని కించపరచడానికి అని చెప్పట్లేదు, లేదా గాంధీ చేసిన పనిని మనము చిన్న చూపు చూడట్లేదు. కాకపోతే గాంధీ మహాత్మా టైటిల్కి అర్హుడు కాదు, ఎందుకంటే అది వాళ్ళు వాళ్ళు ఇచ్చిన టైటిల్. ఓకే, ఇప్పుడు ప్రజలు నిర్ణయించుకుని ప్రజలు బిరుదిస్తే అది స్వీకరించాలి. నువ్వు గురూజీ అంటే నువ్వు మహాత్మాని, మీకు మీరు టైటిల్ ఇచ్చుకొని మీకు మీరు లేకుంటే అది మన సంబంధం లేని విషయము. అది పక్కన వ్యక్తుల విషయం, అది అది వాళ్ళిద్దరు మొదలు. ఇక్కడ ఇదే ధనుంజయకి రాసిన ఈ పుస్తకంలోనే 163వ పేజీలో, ఇక్కడ 160 నుంచి స్టార్ట్ అవుతాయి, 57 చాప్టర్, మహాత్మా బిరుదు ప్రదానం అని చెప్పేసి టైటిల్ అది. ఓకే, ఇక్కడ స్పష్టంగా ప్రజలు జ్యోతిబా ఫూలేకి మహాత్మా బిరుదుని ఇచ్చినారని చెప్పి స్పష్టంగా వివరిస్తాడు. ఇక్కడ యాక్చువల్ గా మహాత్మా కంటే ముందు బరోడా మహారాజు సయాజీరావు కూడా ఆ సన్మానానికి వచ్చారు. సయాజీరావు గైక్వాడ్, యా బరోడా మహారాజు. జ్యోతిరావుకి ఈయన ఏమనుకున్నాడు, ఈ సయాజీరావు బూకర్టి వాషింగ్టన్ అనే బిరుదు ఇవ్వాలని ఆయన అనుకున్నాడు జ్యోతిబా ఫూలేకి. కానీ మహాత్మా బిరుదమే అందరికి అంగీకారమైంది. హాండ్విలోని కోలీవాడ హాలు సన్మాన స్థలంలో ఈ బిరుదు ఆయనకు ప్రదానం చేశారు, ప్రజలు ఇచ్చారు బిరుదు ఆయన. ఓకే, నేను నిన్ను గురుజీ అనగానే నువ్వు నన్ను మహాత్మానంగానే కాదు వచ్చింది, ప్రజలు ఈయన చేసిన ఆ సామాజిక సేవకు మెచ్చి ఈయన తీసుకొచ్చిన ఆ మార్పుల చేర్పులో చూసి ఈ బిరుదు ఇచ్చినారు. అది కూడా ఒక రాజు, ఒక అంటే ఒక అధికారిగా ఒక లీగలైజ్డ్ వేలో పద్ధతిలో ఇచ్చినారని మనకు అర్థమవుతుంది. అది మహాత్మ ఈయనను ఒక క్రిస్టియన్ తొత్తుగా అనటం కూడా నేరం. ఎందుకు నేరం అంటే, ఇదే ధనుంజయకి రాసిన పుస్తకంలో, ఇదే ధనుంజయకి రాసిన పుస్తకంలో స్పష్టంగా ఈ బ్రాహ్మణులు ఆర్య సామాజిక వ్యవస్థాపకుడైన దయానంద సరస్వతిని వెదిరించి ఆయన ర్యాలీని భగ్నం చేయడానికి, ఆయనపై అటాక్ చేయడానికి నిర్ణయించినప్పుడు ఇదే జ్యోతిబా ఫూలే పోయి దయానంద సరస్వతికి సపోర్ట్ గా నిలబడ్డాడు. ఓకే, ఇదే జ్యోతిబా ఫూలే ఇదే పుస్తకంలో మత మార్పులను ఎదిరించినాడు అని చెప్పి రాసినాడు. ఇదే పుస్తకంలో ధనుంజయకిర్ ఈ ఈ బ్రాహ్మణుల ఇళ్లలో స్త్రీలు గర్భం దాల్చుకొని అవమానం పాలవుతుంటే ఒక ఆశ్రమం స్థాపించి, ఈ ఎందుకు బ్రాహ్మణ ఇళ్లలో స్త్రీలు గర్భం దాలుస్తారంటే ఒక నియోగ పద్ధతి అని ఒక చండాల పద్ధతి ఉంది, అది మళ్ళీ ఎప్పుడైనా డిస్కస్ చేద్దాం. పాపం ఆ పద్ధతి వల్ల వితంతులను జీవితాలు బతుకు భస్టం చేసి పడి శ్రీ బాపురం. ఓకే, సో ఈ ఒక సింపుల్ రిఫరెన్స్ చెప్తా, ఇది మీకు సత్యార్థ ప్రకాశంలో చదివినా కానీ మీకు అర్థమైపోతుంది. దయానంద సరస్వతి ద్వారా ప్రవేశపెట్టే నియోగ పద్ధతి, వేదాల్లోకి ఆధారం చూపిస్తూ ప్రవేశపెట్టిన పద్ధతి, ఇట్లా ఏంటంటే ఒక వితంతు ఉందనుకో ఇంట్లో వేరే ఉన్నారనుకోండి, అది ఇంట్లో ఇంకా భార్యాభర్తలు ఉన్నారనుకోండి, ఎవరన్నా భార్య గర్భం దాలిస్తే ఆ భర్త కోరికలు తీసుకోవటానికి వితంతు దగ్గర పడుకునేవాడు. అట్లా పడుకున్న సమయంలో ఈ వితంతు గర్భం దాల్చిందనుకో, ఆమె నాన్న మాటలని, ఆమె ఇక అది అంటే అటువంటి వితంతులు కూడా వచ్చి మా ఆశ్రమంలో బిడ్డలు కనండి అని చెప్పేసి బ్రాహ్మణ వితంతుల కోసం ఒక ఆశ్రమం తెరిచి వాళ్ళ కోసం సేవ చేసిన మహాత్ముడు ఈయన. అందుకే ఆయన మహాత్మా జ్యోతిరావు యశ్వంత్ యశ్వంత్ పుట్టుక కూడా అటువంటి బ్రాహ్మణ స్త్రీకి పుట్టిన కొడుకునే దత్తత తీసుకొని
అంటే ఒక వితంతు అయినటువంటి బ్రాహ్మణ స్త్రీ వీళ్ళ ఇంట్లో గర్భం దాల్స్తే పుట్టిన ఆ కుమారుని కూడా వీళ్ళు తీసుకొని మేము పెంచుకుంటామమ్మా నీకేం ఇబ్బంది లేని చెప్పేసి అతన్ని పెంచుకొని అతన్ని కూడా వీలునామ ఏం రాసినాడు నువ్వు ఇట్లా వెళ్తేనే ఆస్తికంతకు అర్హుడవుతావు వాళ్ళ ఆస్తిపరులబ్బా ఈ ఫాల్తు వాళ్ళు చెప్తున్నట్టు బ్రిటిష్ తోతులు కాదు పెద్ద వ్యాపారస్తులు పూల వ్యాపారస్తులు బ్రాహ్మణులే వాళ్ళ దగ్గర గుమాస్తాలుగా పనిచేసినట్టు అర్థం చేసుకోండి సో అది అందుకే ఈయననే మహాత్మా గాంధీ మహాత్మా కాదు ఒప్పుకోను నేను ఎప్పుడు కూడా ఓకే అన్న థ్యాంక్ యూ చాలా విషయాల్ని చెప్పారు ఇది ఈ రోజు మనకు నవీన్ కుమార్ అన్న చెప్పినటువంటి విషయాలు చరిత్రలో దాగిన నిజం అనే పేరుతో అమారా ప్రసాద్ తన ఫేస్బుక్ వాల్ మీద తన సోషల్ మీడియా అకౌంట్లలో ట్విట్టర్ వేదిక గానీ మిగతా వేదిక గానీ చరిత్రలో దాగిన నిజం అని చెప్తూ కొన్ని పాయింట్లను బుల్లెట్ పాయింట్లుగా చెప్పి ఒక మూడు నాలుగు పాయింట్లని చెప్పడం జరిగింది. ఇందులో ఏ విషయం కూడా ఆయన చదివి రాసింది లేదు, కేవలం ఎవడో ఒక బాపనోడో లేదంటే వేరే ఒక వ్యక్తి కేవలం ఈయనను అజ్జేయడం కోసం ఈయనకు చెప్పినటువంటి విషయాన్ని పాయింట్గా రాసింది, కానీ కనీసం 1వ పేజీ నుండి 11వ పేజీ వరకు ఉన్నటువంటి పాయింట్లు కూడా వీడు చదవలేదు. ఇందులో ఏది నిజం లేదు. నీకు దమ్ముంటే ఇదే జ్యోతిరావు పూలే ధనుంజకి రాసినటువంటి పుస్తకాన్ని నేను తీసుకొస్తా, మనిద్దరం కలిసి చదువుదాం, ఇందులో ఉన్నటువంటి విషయాలు ఏంటి అనేది సమాజానికి చెప్దాం అని చెప్పేసి సవాల్ విసురుతా ఉన్నాడు. ఒకవేళ ఈ సవాల్ని స్వీకరించి అమారా ప్రసాద్ కానీ మిగతా ఎవరు కానీ జ్యోతిరావు పూలే విషయంలో లేదంటే సావిత్రిబాయి పూలే విషయంలో చర్చకు సిద్ధంగా ఉంటే ఎన్ఐఎన్ మీడియా వేదికగా మనం బహిరంగ చర్చ కూడా సిద్ధంగా ఉన్నాము. తప్పకుండా ఈ కింద ఉన్నటువంటి మెయిల్ ఐడికి మీ పేరు మీ ఫోన్ నెంబర్ రాసి పంపిస్తే మనం ఈ విషయంలో చర్చిద్దామని చెప్పేసి చెబుతా ఉన్నాము. ఈ బుల్లెట్ పాయింట్ల వేదికగా అంటే ఒక ధనుంజయ కీర్ రాసినటువంటి పుస్తకంలోనే బాపనుల హయాంలో బ్రిటిష్ వాళ్ళ హయాంలో ఏ రకంగా వాళ్ళు చదువుకున్నారు, సావిత్రిబాయి పూలే చదువుకున్న విషయాన్ని, జ్యోతిరావు పూలే చదువుకున్నటువంటి విషయాన్ని, జ్యోతిరావు పూలే తన భార్యకు చదువు చెప్పినటువంటి విషయాన్ని, జ్యోతిరావు పూలే తండ్రి గోవిందరావు స్కూల్లో వేసినటువంటి విషయాన్ని, స్కూల్లో వేసిన సందర్భంగా జ్యోతిరావు పూలేని చదువు మానిపించడం కోసం బ్రాహ్మణుడు చేసిన కుట్రల్ని, ఇలా అన్ని విషయాన్ని జ్యోతిరావు పూలే పుస్తకంలో ధనుంజయకి రాసిండు. మీరు ఆ పుస్తకం చదివితే ఈ అమారా ప్రసాద్ రాసిన పాయింట్లు మొత్తం తప్పు అనే విషయం అర్థమవుతాయని చెప్పేసి మనకు నవీన్ కుమార్ వడ్డే గారు వివరించడం జరిగింది. ఈ విషయాల మీద మీరు ఎవరైనా సిద్ధంగా ఉంటే తప్పకుండా రండి, మనం చర్చిద్దామని తెలియజేస్తూ చూస్తూనే ఉండండి ఎన్ఐఎన్ మీడియా.